ఈ వీకెండ్ 3rd 4th సాటర్డే సండే కదా మన క్లాసులు 3rd 4th ఈరోజు 4th నెక్స్ట్ వీకెండ్ ఏమవుతుంది 10-11 నేను ఉండట్లేదు. ఆ తర్వాత వీకెండ్ ఏమిటవుతుంది 17-18 అవుతుంది అప్పుడు కూడా నేను ఉండట్లేదు. 2 weekends ఆ తర్వాత వీకెండ్ ఏమవుతుంది 24-25 అంటే 24th మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను దర్శిస్తా. ఇప్పుడే నాకు శర్మగారు కనపడ్డారు ఇంతట్లోకి కనపడడం మానేశారు. ఈబిఎస్వి శర్మగారు ఇప్పుడే కనపడ్డారు మళ్ళీ ఇంతట్లోకి వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ 24వ తారీఖున చూస్తా. తర్వాత నాకు భిక్ష ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ప్లీజ్ నోట్ 8 to 18 ఇంక్లూడింగ్ 8 and 18 నేను ఊళ్ళో లేను. 8 to 18 ఇంక్లూడింగ్ 8 and 18 ఊళ్ళో లేదు. 19th ఊళ్ళో లేదు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శక్తి స్మృతి ఆలయం కరుణాలయం సమావయం భగవత్పాద శంకరం లోకశంకరం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంటేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఈ జ్ఞాననిష్ట అనేది పొసగదు కుదరదు. ఎందుకంటే దేని యొక్క జ్ఞానము? ఆత్మ యొక్క జ్ఞానం. ఆత్మయే జ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానము అన్న ఆత్మయే జ్ఞానం అన్నా ఒకటే. ఆ జ్ఞాననిష్టం కుదరాలంటే ఆత్మకు ఒక రూపము, రసము, గంధం ఏదో ఉండాలి కదా. ఏదో ఒక లక్షణం ఉంటే దాన్ని బట్టి మీరు ధ్యానం చేయవచ్చు. లోకంలో అందరూ అలాగే చెప్తారు కూడా. ఏదో ఒక లక్షణం ఉంటేనే మీరు ధ్యానం చేయగలుగుతారు అని చెప్తారు. ధ్యానం కూడా అలా చేయమని చెప్తారు. మీరు ఫలానా మీకు ఆకాశంలో ఎగరాలనే కోరుకుందనుకోండి, అప్పుడు ఆకాశతత్వమును వాయుతత్వమును మీరు ధ్యానం చేయండి. వాయుతత్వాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే మీకు ఆకాశంలో ఎగిరేటువంటి శక్తి వస్తుంది అలా చెప్తారు. వాయుతత్వం అంటే స్పర్శ గుణము కలది అని అలాగే ఏదో ఒక గుణము, లక్షణము ఏదో ఉంటుంది. అప్పుడు ధ్యానం చేయడానికి వీలు. ఇది యోగులు చెప్పేమాట. ఇక ఆధునిక కాలంలో పౌరాణికులు అంటే వ్యాసుడేవి కాదు. వ్యాసుడి పేరుతో చాలామంది పురాణాలు రాసి పెట్టుకున్నారు. నేను చాలాసార్లు అంటూ ఉంటాను వ్యాసుడు పురాణం రాసేయడం అన్నది కరెక్ట్ కాదు. పురాణం రాసిన వాడు వ్యాసుడు కాబట్టి అంటే దాన్ని బట్టి అనేక మంది వ్యాసులు ఉంటారు. శివపురాణంలో 28 వ్యాసుల్ని వర్ణించినారు శివపురాణంలో లేదో ఒకటి దాంట్లోనే. కాబట్టి నేను ఏదో ఊహించి చెప్పానని కూడా మీరు అనుకోనక్కర్లా, నేను ప్రమాణబద్ధంగానే చెప్తున్నాను. కాబట్టి పౌరాణికులు ఏం చెప్తారంటే నువ్వు ఈ రూపాన్ని ధ్యానం చేయి అని చెప్తావు. అలా చెప్తారు వాళ్ళు. అలా చెప్పడానికి అలవాటు పడున్నారు వాళ్ళు అని చేత అలా చెప్తారు. వాళ్ళని ఏమన్నా గట్టిగా కాలం పట్టుకుని నువ్వు ఎప్పుడైనా రూపం ధ్యానం చేసావా, నీ మనసు నిలబడిందా అని అడిగితే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎవరు అడగలేదు కాబట్టి నడిచిపోతుంది కానీ వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇంకా భక్తులు ఏమనుకుంటారు, వాళ్ళు మహాత్ములు చేస్తారు మనం చేయలేకపోతున్నాం అని అనుకుని భక్తులు ఒక అసంతోషంతో మిగిలిపోతారు. భక్తుల యొక్క లక్షణం భక్తులు ఎలా ఉంటారంటే ఒక అసంతోషంతో ఉంటారు. ఏమిటి అసంతోషము? మేము సరైన భక్తిని చేయలేకపోతున్నాము, మా సాధన బాగోలేదు, మేము సాధన చేయలేకపోతున్నాము, భగవంతుడికి
నేను సరైన సేవ చేయలేకపోతున్నాను అని అలాగే ఉండిపోతాను. సరైన సేవ అంటే అర్థం ఏంటి? మీరు ఎందుకు అలాగా చేయలేకపోతున్నామని మీరు ఎందుకు అనుకోవాలి? ఇంత ఆలోచన మీకు కనపడదు ఎక్కడ. మొత్తం మీద పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏదో ఒక రూపము ఉండాల్సిందే, రూపమో గుణమో లక్షణమో ఏదో ఒకటి ఉండాల్సిందే, అప్పుడు మాత్రమే మీకు ధ్యానము. ధ్యానం అంటే నిష్టకే ధ్యానము అని పేరు. పొసగుము అదేమీ లేనిచో ధ్యానము పొసగు అని పూర్వపక్షం. దాని మీద శంకర్లు ఏమన్నారంటే నిజమేనయ్యా, సత్యమేమో. ఎందుకంటే శాస్త్రము యొక్క వాసన లేని వాళ్ళకి సరైన ఆచార్యులు, శాస్త్రబోధ ఇటువంటి లేని వాళ్ళకి ఎంతసేపు పురాణాలు విన్నవాళ్ళే తప్ప వేదాంతములు విన్నవాళ్ళు కాదు. అశ్రుత వేదాంత ఏదో ఒకటి వింటూనే ఉంటారు జనులు. ఎందుకంటే జనులకు ఒక డిస్ట్రాక్షన్ కావాలి, ఒక ఎంగేజ్మెంట్ కావాలి, ఏదో ఒక ఎంగేజ్మెంట్ కావాలి. ఈ యంగ్ పీపుల్ ఆధునికులు ఎంగేజ్మెంట్ కావాలి కాబట్టి ఏదో స్టాండప్ కామెడీ అనో, లేకపోతే ఏదో కామెడీ షో అనో, లేకపోతే సోప్ ఒపెరా అనో ఇలాంటివి ఏమో పెట్టుకుని దాంట్లో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను. లేకపోతే టిక్ టాక్ అనేదో అలాంటి అది ఏమిటో నాకు తెలియదు, నేను ఎక్కడోసారి అలాంటి వాటిల్లో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. యంగ్ పీపుల్ అలా ఉంటారు. కొంచెం మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ పీపుల్ అయితే పురాణం కొంత ఆ రకమైన దాంట్లో డిస్ట్రాక్షన్. రిలీజియం బికమ్స్ ఎ డిస్ట్రాక్షన్. ఇప్పుడు మీకు వీకెండ్ వచ్చిందనుకోండి, వీకెండ్ మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, గండికోట గండికోట గండిపేట వెళ్ళి అక్కడ పిక్నిక్ చేసుకోవాలి అని యంగ్ పీపుల్ అనుకుంటారు. ఓల్డ్ పీపుల్ ఏమనుకుంటారు, శ్రీశైలం కార్లో వెళ్ళి దర్శనం చేసి చక్కగా వీళ్ళు అనుకుంటారు. మొత్తానికి భూతాలే కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఉంది. శ్రీశైలం వెళ్ళేసి ఏంటి దర్శనం చేస్తారు, ఏదో ఒక సెన్సేషన్. శ్రీశైలంలో అడుగు పెట్టాము, శిఖరాన్ని చూసేసాము, లోపల దేవుడు చూసేసాము, కాబట్టి మనకి శివుడు పుణ్యం వచ్చేసింది, కాబట్టి మనం స్వర్గానికి వెళ్ళిపోతాము. ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్స్ అలా ఉంటాయి, వాటికి ఆ రకమైన ఒక సెన్సేషన్లని కలిగించే సామర్థ్యం ఉంటుంది. జనులు అటువంటి సెన్సేషన్కి అలవాటు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకమైన మతాన్ని ఎరుగుతుందే తప్ప ఉపనిషత్తు, గీత, విచారము ఇవేమీ ఎరుగరు. వారికి పైగా బహిర్ముఖులుగా ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పిన మాట సరిపడుతుంది. ఏమిటా మాట, రూపం అనేది లేకపోతే నిష్ట పోసగదు అనే మాట వాళ్ళకి సరిపడుతుంది. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే రిలీజియన్ ఆఫ్ ది మ్యాసెస్ అని ఒప్పుకుంటుంది. జనులు జనబాహుళ్యం పాటించే రిలీజియన్ ఒప్పుకుంటుంది. ఆ రిలీజియన్లో మీరు చెప్పి మాట్లాడమని ఫిట్ అయితే ఫిట్ అవ్వచ్చు, ఫిట్ క్యాన్ అలా ఫిట్ అవ్వచ్చు. నేను ఒకసారి రంగం అనేది ఒక చూశాను. రంగం అని ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ రిలీజియస్ ఫెస్టివల్. ఒక అమ్మగారు, కొంచెం పెద్ద వయసు ఉన్న అమ్మగారు, ఆ రంగం అనే దానికి అలవాటు పడ్డవారు అయి ఉండాలి. మా అమ్మగారు కొత్త వాళ్ళు దాంట్లో కూడా కొంత అభ్యాసం అది ఉంది. పైగా ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ బాగా గట్టిగా ఉండాలి. తర్వాత ఇంకా ఇలాంటి చుట్టూ బాజాలు చెవులు పగిలిపోయేట్లాంటి బాజాలు వాయిస్తూ ఒక యూఫోరిక్ అట్మాస్ఫియర్ ఉండాలి. రోడ్డు మధ్యలో ఉండాలి, ట్రాఫిక్ ఆగిపోవాలి, ఇటువంటి పోలీసులు బందోబస్తు చేస్తూ ఉండాలి. దానికి మొత్తం ఇవన్నీ కూడా ఆ స్థాయి భావానికి ఇవన్నీ వ్యభిచారి భావం. బిల్డప్ ఆఫ్ ద యూఫోరియా, ఆ యూఫోరియా బిల్డప్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. అప్పుడు అలా ఊరుకుతో ఆమె ఏమో చెప్తుంది, ఆ చెప్తున్నవి దేవుడు చెప్తున్నాడు అని దేవుడు స్వీకరిస్తారు. ఒకసారి నేను వెళ్తూ రంగం అయితే ఆగిపోయి అక్కడే ఫిక్స్ అయిపోయి నేను ఆ రంగంను పరిశీలిస్తే సరిగ్గా ఒక 5 నిమిషాలు పరిశీలించాను. అప్పుడు ఆ అమ్మగారు చెప్తున్నారు, మన టెంపుల్ కాంపౌండ్ వాల్ కొంచెం పక్కకి ఈ పక్కకి జరిపి కట్టాలి అని రంగంలో భాగంగా చెప్పారు. అంటే అమ్మవారు చెప్పారన్నమాట, మన టెంపుల్ కాంపౌండ్ వాల్ ముందుకు కట్టాలి, పక్కకి జరిపి కట్టాలి. నేను కొంచెం విసిగిపోయాను. అమ్మవారికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని విసిగిపోయాను.
అంటే ఆ సంస్కారం ఆమెలో ఉందన్నమాట. ఆ వాసన ఆమెలో ఉంది. ఏమిటి ఆ వాసన అంటే పక్కన ఖాళీ స్థలం ఉంది, దాంట్లో కొంత ఇటు వచ్చేస్తే బాగుందన్న ఏదో మాటల సందర్భంగా ఏదో మీటింగ్లో ఏదో అన్నీ ఉంటారు. ఆ పక్క వాళ్ళకు నా స్థలం నాది నేను ఇవ్వాలని కొంత మొరాయించి ఉంటాడు. దాంతో ఆ రంగంలో కనుక చెప్పేస్తే దానికి ఒక దేవుడు ముద్ర పడుతుంది. సో ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ అలా ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ ఆ లెక్కను. నేను చెప్పింది చాలా క్రూడ్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్ చెప్పాను. పెద్ద పెద్ద వేషాలు వేసి పట్టు వస్త్రములు ధరించి చేసేటువంటివి కూడా ఇంత క్రూడ్గానే ఉంటుంది, కానీ పైకి అలా కనపడదు. పైకి చాలా సోఫిస్టికేటెడ్గా ఉన్నట్టు కనపడుతుంది. బట్ ఇట్ ఈజ్ ఈక్వల్లీ క్రూడ్. ఇట్ ఈజ్ యాజ్ క్రూడ్ యాజ్ దిస్. నేను కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తున్నాను ఏమో, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, కాబట్టి ఇటువంటి బహిర్ముఖములైన బుద్ధి గలవాళ్ళకు ఈ ఆత్మనిష్ట అనేది ఇదేమి వర్కౌట్ కాదు. అది నిన్న పాఠం, అది ఇప్పుడు మీకు నేను రీక్యాప్ చేశాను. రీక్యాప్ పేరుతో నా అసలు ధోరణి ప్రదర్శించానా అని నాకే డౌట్ వస్తుంది. మళ్ళా అమెరికి నాకే ఈ కెనాట్ హెల్ప్. భాష్యకారులే మనకు అటువంటి ఊతం ఇస్తున్నప్పుడు మనం అలాగే మరి ఆ దిశలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకప్పుడు టు కాల్ ఎ స్పేడ్ సత్యాన్ని సత్యంగా పలకడము ఆవశ్యకము అని అనిపిస్తుంది. ఈ మధ్యన నేను కొంతమంది సోషల్ ఫిలాసఫర్స్ మాట్లాడుతుంటే నేను గమనించాను. వాళ్ళు ఏమంటున్నారంటే మన ఇండియాలో గత 70 ఏళ్ళ ఈ నెహ్రూవియన్ సోషలిజం అండ్ సెక్యులరిజం ప్రభావం చేత సత్యాన్ని దాచిపెట్టడం తప్ప ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి కోపాలు వస్తాయో అని. అంచేత బాబరు దేవాలయాన్ని పడగొట్టాడు అని అనకూడదు. యు షుడ్ నాట్ సే దట్. ఇట్స్ ఏ హిస్టారిక్ ఫ్యాక్ట్, వెల్ రికార్డెడ్ ఫ్యాక్ట్ అయినా కూడా అనుకోవడం. ఎందుకంటే అన్నట్లయితే వాళ్ళకైనా కోపం వస్తుందేమో. వాళ్ళకి కోపం రాదు, ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు బాబర్ బంధువులు ఎవరు ఉన్నారు? ఇది ఎప్పటిపాట ఏదో 500 ఏళ్ళ క్రితం ఏదో అయింది. ఇప్పుడు బాబర్ అంటే పడిపోయి వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళకి కోపం రాదు. కాబట్టి ఆ హిస్టారిక్ ఫ్యాక్ట్ని దాచిపెట్టి తద్వారా మీరు ఏదో సామాజిక శాంతిని మనం సంపాదించాలి అనే ప్రయత్నం ఏదైతే కలదో అది విఫలమైపోయిందిగా. ఆ ప్రయత్నం అది ఫలించలేదు కదా, అది ఏ సుతరాము ఫలించలేదు. కాబట్టి ఈ రకంగా ఇటువంటి దృష్టాంతములను కోట్ చేసి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి అమానుష కార్యము గెలియన్ వాళ్ళ హత్య ఇత్యాది వాటిని మనం దాచిపెట్టుకున్నామా? దాచిపెట్టట్లేదు కదా, అవి ఓపెన్గా చెప్తున్నాం కదా. జనరల్ డయర్ అనేవాడు సుమారు 100 మందిని భక్తులను ఇక్కడ కాల్చి చంపించినాడు అని మనం ఓపెన్గా చెప్తూనే ఉన్నాం కదా. అలాగే మిగతా హిస్టారిక్ ఫ్యాక్ట్స్ కూడా ఓపెన్గా వాటిని దాచిపెట్టాల్సిన అవసరమే ఉన్నది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం అనుకున్నట్లయితే ఆ పాయిజన్ అది సప్రెస్ అవ్వకుండా పైకి వచ్చేస్తుంది అండ్ డిస్పర్స్ అయిపోతుంది. మీరు పైకి చెప్పకుండా దాన్ని బుంభనంగా అలా దాచిపెట్టినట్లయితే ఆ పాయిజన్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా రిటైన్ అయిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఎల్స్. అందుకోసం కాలింగ్ ఎ స్పేడ్ ఉన్న సత్యమును యథాతథముగా సందర్భానుసారముగా పలుకుట అది చాలా మంచి ఉపయోగం ఉంటుంది దానివల్ల. అందుకోసం నేను అలాంటి దృష్టాంతం ఇవ్వకొని సమకాలీన సమాజం నుండి చెప్పే సాహసం చేస్తూ ఉన్నాను. పెద్దలు మీరు అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఈ బహిర్ముఖులుగా ఉండి వాళ్ళకి ఆ జ్ఞాననిష్ట అనే మాట అది వాళ్ళకి అది అసందర్భముగా అనిపిస్తుంది. కానీ దానికి విపరీతమైన వాళ్ళకు తద్విపరీతానంతూ లౌకిక గ్రాహ్య గ్రాహక ద్వైత వస్తుని సద్బుద్ధి నితరాం దుస్సంపాద్య ఆత్మచైతన్య వ్యతిరేకేణ వస్వంతరస్య
అనుపలబ్ధే. మొత్తం వేదాంతం అంతా వచ్చేసింది ఆ వాక్యం. తద్విపరీతానాం, దానికి విపరీతం. దానికి విపరీతం అంటే ఎలా ఉంటుంది? గురు సంప్రదాయ సహితానాం పెట్టుకోవాలి. గురు సంప్రదాయ రహితానానికి విపరీతం గురు సంప్రదాయ సహితానా. అంటే యథార్థమైనటువంటి ఆచార్యుడి వద్ద శాస్త్రము యొక్క వివరణము న్యాయబద్ధముగా యుక్తియుక్తముగా శాస్త్రము యొక్క వివరణము జరిగే సందర్భంలో ఆ అధ్యయనం చేసిన వారు. ఓకే, అంతకుముందు ఏమన్నాము, అలాంటి అధ్యయనము లేనివారు అన్నాము. ఇప్పుడు అటువంటి అధ్యయనము గలవారు. అశ్రుత వేదాంతానానికి విపరీతమైన శ్రుత వేదాంతానం, ఉంటే కథలు కాకము ఈ కథలు ఆ కథలు అంటే ఏమిటి, చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి కథలు. ఆ కథలు ఎలా ఉంటాయంటే ఒకే స్కీమ్, ఒకే థీమ్ ఉంటుంది. ఆ థీమ్నే అనేక రూపాల్లో మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఋషి ఉన్నాడు, శాపం ఇచ్చాడు, శాపం ఇస్తే గొడవ అయిపోయాడు అని ఒక కథలో ఉంటుంది. ఇంకో కథలో పడి ఇంకో ఋషి వస్తాడు, ఇంకో శాపం ఇస్తాడు, ఇంకో సందర్భంలో ఇంకో శాపం ఇస్తాడు, గాలి లేకపోయాడు అని శాపం. బట్ ఈ రకంగా మొత్తం మీద ఋషి శాపము గుర్రం గాడిద ఆ థీమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడికి పోదు, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది మన సినిమాల్లో, మన సినిమాల్లో ప్రతిదీ కొత్త సినిమాలాగా అనిపిస్తుంది. కానీ అన్నీ ట్రయాంగిల్ లవ్ సినిమా, ట్రయాంగిల్. హీరో హీరోయిన్ విలన్, హీరో హీరోయిన్ ప్రేమిస్తాడు, హీరోయిన్ మళ్ళీ హీరోని ప్రేమిస్తుంది, హీరోయిన్ అని విలన్ ప్రేమిస్తాడు, కానీ హీరోయిన్ విలన్ అని ప్రేమించదు. అదొక థీమ్. ఆ థీమ్ మీద సినిమాలు ఎన్ని ఇచ్చినా అవే వస్తాం. అలాగే ఇంకో థీమ్ ఉంది, చిన్నప్పుడు ఒక దొండగులు వచ్చేసి తల్లిదండ్రులని లేకపోతే బంధువులను హత్య చేసేసి లేకపోతే అపహరించి పట్టుకుపోయి కిడ్నాప్ చేసేసి ఇల్లు తగలబెట్టేసి సంపదనంతా దోచేస్తారు. ఈ పిల్లలు గాలికి పుట్టకి ఎక్కడికో పోతారు, విడిపోతారు. వీళ్ళు పెరిగి పెద్దవారు అవుతారు. పెద్దవారు అయ్యి మళ్ళీ తమ రూట్స్ని తాము రికగ్నైజ్ చేసుకుని ఆ దుష్టుల్ని వెతికి వెతికి పట్టుకుని సంహరిస్తారు. అందరు దుష్టుల్ని సంహరించడంతో కథ సుఖాంతం. దిస్ ఇస్ ది థీమ్. ఇదే థీమ్ దువాంఖే బాధాహత కాదు, కాదు అది కాదు, అలాంటిది ఏదో అయ్యి అది వేరు. కాబట్టి ఇదే థీమ్ ఎగ్గే రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు పురాణిక స్టోరీస్ కూడా అలాగే ఉంటాయి, అదే థీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంటికే పేర్లు మారుతూ ఉంటాయి, సన్నివేశంలో మారుతూ ఉంటాయి, అదే థీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాగా అలాంటివేమో వినేసి ఏదో అయిపోయినట్టుగా ఏదో వినేసాము, మేము ఏదో తెలుసుకున్నాము అనే మాటకి అర్థం లేదు. శుద్ధ వేదాంత ఉపనిషత్ గీత, దానిని శ్రవణం చేసినటువంటి వాళ్ళు. తర్వాత అత్యంత బహిర్విషయాసక్త బుద్ధిహీనం కాబోటి, అత్యంత బహిర్విషయ అనాసక్త బుద్ధిహీనం, బాహ్యమునందు ఆసక్తి లేకుండా ఒక నిర్లిప్త. తర్వాత కూడా అదే రాబోతోంది, బాహ్యమునందు నిర్లిప్త అంటే లేపము అంటే బాహ్యమునందు తగులుకొనకుండా. బాహ్యం అంటే ఎక్కడ మిగిలవుతుంది, చుట్టూ ఉండే ప్రపంచంతో మిగినాయి, మనస్సుతో అంతమవుతుంది, లేకపోతే మనస్సుతో మిగినాయి ప్రపంచంతో అంతమవు. ఎందుకంటే ఏది మనస్సు అదే ప్రపంచం, ఏది ప్రపంచమో అదే మనస్సు. మీరు ప్రపంచమని దేన్ని అంటున్నారో అది మీరు మనస్సు అనే కటకము, కటకం అంటే లెన్స్ ద్వారా మీకు అనుభవానికి ఏదైతే వస్తుందో దానికే మీరు ప్రపంచము అని అంటూ ఉంటారు. అంచేతనే అందరి ప్రపంచము ఒకటిగా ఉండదు. ఇప్పుడు నా ప్రపంచం ఉందనుకోండి, నా ప్రపంచాన్ని మీరు ఊహ కూడా చేయదు, నాది అదో ప్రపంచం. అది సాధువుల ప్రపంచం, అదో రకంగా ఉంటుంది. అది మీ ప్రపంచము, గృహస్థుల ప్రపంచాన్ని నేను కష్టపడి ఊహించాల్సి. కాబట్టి ఎవరి ప్రపంచం, బిజినెస్ మ్యాన్ వాడి ప్రపంచం వేరు, తాగుబోతుకు ఒక ప్రపంచం ఉంటుంది, పేకాట రాయకు వేరే ప్రపంచం ఉంటుంది, తర్వాత బిజినెస్ ఫీల్డ్ ప్రపంచం వేరే ఉంటుంది, పెళ్ళి అయిన వాడి ప్రపంచం వేరే ఉంటుంది, పెళ్ళి కాని వాడి ప్రపంచాన్ని ప్రపంచం ఇంకోలో ఉంటుంది, ప్రొఫెసర్ ప్రపంచం ఇంకోలో ఉంటుంది, రిక్షాపుల ప్రపంచం ఇంకోలో ఉంటుంది.
ఎందుకని ఇంత భిన్నంగా ఉంది ప్రపంచము అంటే ఆ మనస్సు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏది మనస్సో అదే ప్రపంచం, ఏది ప్రపంచమో అదే మనస్సు. మీరు రిలీజియన్ కూడా దాంట్లో పెట్టేసుకోవాలి. నేను ప్రపంచం అన్నప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ యువర్ గాడ్స్ అండ్ గాడెసెస్, యువర్ రిచువల్స్ అండ్ యువర్ ప్రేయర్స్, వాటితో సహానే వాటిని కూడా పెట్టేసుకోవాలి దాంట్లో. అది కూడా మీ మనస్సును బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుతో మొదలుపెట్టి ప్రపంచము వరకు బాహ్యము, లేదా ప్రపంచంతో మొదలుపెట్టి మనస్సు వరకు బాహ్యము, వాటి యందు తగులు కొనకుండా దీన్ని మూడు లెవెల్స్లో వీటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లెవెల్ ప్రపంచంలోని వస్తువులు, వ్యక్తులు, ఘటనల ఎడల తగులు కొనకుండా, దాని పేరు వైరాగ్యము. తర్వాత నెక్స్ట్ లెవెల్లో దేహము, మనస్సు వీటి ఎందు తగులు కొనకుండా, దాన్ని వివేకము అని అంటారు. డీటైన లేకపోతే నిండైన వివేక వైరాగ్యము. వైరాగ్యము అంటే బాహ్య విషయము, వివేకము అంటే దేహము మనస్సు వీటిలో తగులుకొనకుండా అనే వైరాగ్య వివేకములు ఎవరికైతే ఉంటాయో వారు అని అర్థం. అత్యంత బహిర్విషయ అనాసక్త బుద్ధిన అని విపరీతాన. తర్వాత సమ్యక్ ప్రమాణేషు కృతశ్రమాన. వీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మహాత్ములు, వీళ్ళు శ్రమ చేశారు. ఎటువంటి శ్రమ చేశారు? యోగ్యమైన ప్రమాణముల విషయమై శ్రమ చేశారు. అంటే కష్టపడ్డారు. ఇప్పుడు కష్టపడి చదువుకున్నాడు ఒకడు, కష్టపడి చదువుకున్నాడు, ఏమిటి చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఇంకొకటి కష్టపడి చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? లోవర్ డివిజన్ క్లర్క్ చేస్తున్నాడు. అంటే మరి వీళ్ళు చదువుకున్న వాటి యొక్క స్వరూపం అలా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? అదేవిధంగా వీడు శ్రమ చేశాడు, కానీ ఎటు వేటిలో శ్రమ చేసినాడు? పెద్ద విలువైన వాటిలో కాకుండా ఈ కథలు, కాకరకాయలు, తలా తోకాలేని కథలు, తలా తోకాలేని విశ్వాసములు, అంధవిశ్వాసములు వాటిల్లో చేశాడు. బాగా కష్టపడి బాగా చేశాడు. చాలా కష్టపడి ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించి చెప్తున్నాడు. ఆయన పేరు యడియూరప్ప. వైయుడిఏవై అలాగే వయ్యూ ఆర్ఏ పిడిఏ. వై అంటే 7, 3, 7, 3, 10, 14, 64, 6+3, 9, 9 అంటే బృహస్పతి అని చెప్తాడు. అంచేతనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే అలా చూస్తూ ఉండగా టక 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 30 సెకండ్స్లో చెప్పి వారేశాడు. అది చెప్పడానికి నాకు నేను అదే చెప్పాలంటే నేను 6 మాసాలు ట్రైనింగ్ తీసుకోవాలి. ఆయన 6 నిమిషాలు అక్కర్లేదు, 60 సెకండ్లలో చెప్పాడు. అంటే అంత కృషి చేసి పెట్టాడు అన్నమాట దాంట్లో, అంత ఎఫర్ట్, చాలా సిన్సియర్ కూడా. ఆయన పక్కనే కూర్చున్న ఆయన నువ్వు చెప్పిన దానికి ఏమైనా అర్థం ఉందా, తలా తోకాలేకుండా మాట్లాడతాడు అని అడిగాడు డైరెక్ట్గా. అడిగితే ఈయనంటాడు, నీకు తెలియదు, ఊరుకో, నీవేమైనా చదివితే తెలుసు, నువ్వు చదవలేదు, నేను కష్టపడి చదివాను అంటున్నాడు. విచ్ ఇస్ ట్రూ. ఆయన కష్టపడి చదివాడు, కానీ ఆయన కష్టపడి చదివింది వర్త్లెస్, నాన్ సెన్స్ని కష్టపడి చదివాడు. అలాంటి వాళ్ళకి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? అలాగంటే శ్రమ కాదు. శ్రమ చేస్తే సమ్యక్ ప్రమాణముల యందు శ్రమను చేయాలి. సమ్యక్ ప్రమాణము అంటే గీత, ఉపనిషత్తు, తర్వాత జీవితము జాగ్రత్తగా పరిశీలించుట, యుక్తియుక్తముగా ఆలోచించుట, ప్రశ్నించుట, తెలుసుకుంట, అది ఆ రకమైన శ్రమను చేసి ఉండాలి. అటువంటి వారికి ఏమవుతుంది? అటువంటి వారికి ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇంతవరకు ఏం చెప్పాను మీకు అర్థమవుతుందా? తద్విపరీతానా అని చెప్పాను ఇంతకు. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, తద్విపరీతానా పైన చెప్పిన దానికి విరుద్ధమైన వాదనలకు 4 లక్షణాలు చెప్పాను. ఈ మహాత్ములకు ఏమవుతుంది? ఏమవుతుందో తెలుసునండి. ఈ జగత్తు తర్వాత ఈ జగత్తు ఎలా తెలుస్తోంది? ఇంద్రియములు, మనస్సు, వాటి ద్వారా జగత్తు తెలుస్తుంది. ఇంద్రియములు మనస్సు లేదే జగత్తు తెలియదు. జగత్తు తెలుస్తుంది అంటే ఇంద్రియములు మనస్సు ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది.
ఇంద్రియములు మనస్సు కలిపి వాటికి గ్రాహక అని పేరు. గ్రాహక జగత్తు దానికి గ్రాహ్య అని పేరు. ఓకే, ఇప్పుడు మీరు కెమెరాతో ఫోటో తీశారనుకోండి, ఫోటో తీయబడేది ఏమిటి? బయట ఉండే దృశ్యం. ఫోటో తీసేది ఏమిటి? లెన్సు, ఫిలిము. అలా తీసుకోండి, కృష్ణార్థం చెప్పిన దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మళ్ళీ మనం తిరగబడి ఎవడో ఈ మధ్యన ఫిలిములు లేవుడు అని అలా మొదలు పెట్టాం. నేను చెప్పిన దృష్టాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మీరు కెమెరాలో, కెమెరా ఏమిటి? గ్రాహక, పట్టుకుంటుంది. గ్రాహక అంటే పట్టుకుంటుంది. పట్టుకోబడేది ఏమిటి? బయట ఉండే దృశ్యం. గ్రాహ్య, గ్రాహక. ఓకే, ఇప్పుడు చూడండి, కెమెరా అది సత్యము కాదు, పోతుందండి. అలా మీరు చూస్తుంది కదా, పోతుంది. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. బయట ఉండే దృశ్యము అది సత్యము కాదు, అది మారిపోతూ ఉంటుంది. అంచేతనే మీరు నిన్న తీసిన ఫోటోతో సరిపడదు, మళ్ళీ తీయాల్సి ఉంటుంది. మళ్ళీ తీయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ తీయాలి. ఇప్పుడు లేక లేక కొడుకుని కన్నారు, ఎన్ని ఫోటోలు తీయాలి? ఎందుకంటే మారిపోతూ ఉంటుంది. అలా తీసుకునే ఉన్నారు వాడు 70, 80, 90 వయసు వచ్చి చచ్చిపోయే వరకు తీసుకునే ఉంటారు, తీసుకునే ఉంటారు. కొంతమందికి అలా తీసుకో ఉంటారు. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసేప్పుడు ఫోటో, గుండెకి యాంజియో చేసుకుంటే ఫోటో, ఆయన ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ఫోటో, చచ్చిపోయే వరకు తీసుకుని శవాన్ని తీసుకెళ్తుంటే ఫోటో. అంటే అర్థం ఏంటంటే, ఏది గ్రాహ్యమో అదే అదే అనిత్యం. ఈ గ్రాహకం మాట ఏంటి? అది అనిత్యం, రెండూ సత్యం కాదు. మరి ఇంక ఏది సత్యము అక్కడ? ఆ కెమెరాతో ఫోటో తీసే సందర్భంలో ఏది సత్యము? లైట్, ద సన్ లైట్ ఈజ్ ది ట్రూత్. లైట్ అంటే సన్లైట్ అయింది, ఇంకా మళ్ళీ ఇన్ని లైట్లే ఉన్నాయి. ఈ లైట్లు కూడా సన్లైట్ అయింది, సన్లైటే ఈ రూపంగా మనకు వచ్చింది. సన్లైట్ అది సత్యం. కాబట్టి మీరు వేదాంతిని అడగాలి, వేదాంతిని అడగాలి, ఏమండి ఈ గ్రాహ్య గ్రాహక సన్నివేశంలో ఏది సత్యం? గ్రాహ్యము సత్యమా, గ్రాహకము సత్యమా? అంటే రెండూ సత్యము కాదు. అయితే మరి సత్యం అనేది ఏదైనా ఉందంటారా లేదంటారా? లేదు అంటే శూన్యవాది, అది కూడా తెలివేను. ఏది లేదు కాదు, ప్రకాశం అనేది ఒకటి ఉన్నది, ద లైట్ ఆఫ్ ది సన్, అది సత్యం. మీకు సోలార్, సోలార్ ప్లానెటరీ సిస్టంలో, సోలార్ సిస్టంలో దేని వల్ల వన్ ట్రూత్, దట్ ఇస్ ది సన్ లైట్. అర్థమైందండి? సరిగ్గా అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోండి, ప్రపంచం యొక్క అనుభవము నాకు గలదు అని ఒకటి అంటాడు. నీకు అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం నుంచి వచ్చింది. చాలా తెలియదు, ప్రపంచం నుంచి వచ్చింది. సరే, ఎలా వచ్చింది? ఈ లెన్స్, ఈ కెమెరా వల్ల వచ్చింది. ఏమిటా కెమెరా? సో ఇంద్రియములు, మనస్సు. ఇంద్రియములు, మనస్సు అనే కెమెరాని తీసి పక్కన పెడితే ప్రపంచానుభవము లేకుండా ఉండదు. నిద్రలో కానీ, ధ్యానంలో కానీ, మనోరకంగా కానీ ఇంద్రియములు, మనస్సు పక్కన పెడితే ప్రపంచానుభవం లేకుండా. ఎందుకండి? ఈ ఆల్కహాల్ బాగా సేవించి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుతూ ఉంటాడు ఆయనకి ప్రపంచానుభవం ఉండదు. ఆయన ఒక సమాధి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ గ్రాహ్య గ్రాహక అనే ద్వైతం, అనే ద్వైతం అది ఉన్నట్టుగా భాషిస్తాం. ద్వైత వస్తువు అది ఎవరికి ఉన్నదని అనిపిస్తుంది? లౌకికులకు అది సత్యమని అనిపిస్తూ ఉంటుంది. లౌకికులు ఇదంతా సత్యం అనుకుంటూ ఉంటారు. అనుభవానికి వచ్చే ప్రపంచము సత్యము, ఈ లెన్స్ ఏదైతే పట్టుకుంటుందో ప్రపంచాన్ని, ఆ మనస్సు, ఇంద్రియము, ఇది సత్యము అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి దాని ఎందు సత్యత్వ బుద్ధి గట్టిగా ఉంటుంది. అంచేతనే సంసారులు
ఉంటే సుఖంగా ఉంటారు, లేకపోతే దుఃఖంగా ఉంటారు. ఎందుకంటే అది సత్యము కదా మరి. ఆ సత్యము అనుకూలమైతే సుఖం, ప్రతికూలమైతే దుఃఖం. అది 1:5 రేషియోలోనో 1:10 రేషియోలోనో సుఖము దుఃఖము ఉంటాయి. అంచేతనే సంసారులు ఒక వంతు సుఖాన్ని 10 వంతులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి. సంసారం అంటే అలాగే ఉంటాయి. ఈ సంసారులకే మరో పేరు లౌకికులు. వాళ్ళకి ఈ సుఖ దుఃఖములు ఆల్టర్నేట్గా ఎందుకు కలుగుతున్నాయి? ఆల్టర్నేట్గా సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఉయ్యాలలో ఉంటూ ఉంటాం. ఆ ఉయ్యాల పైకి వెళ్ళినప్పుడు అదిగో వెగిడిపోతున్నా పైకి, అది మళ్ళీ కింద పడిపోయినా అయ్యో పట్టుకుపోతున్నాను, అయ్యో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇదిగో పైకి వెళ్ళిపోతున్నాను, పైకి వెళ్ళిపోతున్నాను. ఆ సంసారాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే అదంతా సత్యం. ఆ గ్రాహ్య గ్రాహక మీరు అది పక్కో అక్కడ ఉన్న వస్తువులు నేను ఓపికగా వ్యాఖ్యానం చేస్తున్నాను. నేనేమో కబుర్లు చెప్తున్నానని మీరు అనుకుంటే గాడ్ బ్లెస్. నేను చాలా ఓపికగా అక్కడ శంకర భాషలో ఉండే ప్రతి ముక్కని వ్యాఖ్యానం చేస్తున్నాను. నా పని అదేగా. నేను ఒకళ్ళు పాఠం చెప్తుంటే దుషా, వాళ్ళు ఎలా పాఠం చెప్పారంటే మీకు అలా చెప్పమంటే కూడా నేను చెప్తాను. దానికి విరుద్ధంగా ఉండి వారికి లౌకికమైన గ్రాహ్య గ్రాహక ద్వైత వస్తువులను సంపూర్తి కష్టము. ఎలా ఉంది మీకు పాఠం? దానికి అక్కడ ఉన్నదాన్ని భూమూలు పెట్టి చెప్పండి. తెలుగులో ఇంగ్లీష్లో కాకుండా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేయడం అది పాఠంగా ఉంటుంది. కాబట్టి ఈ సంసారులు లౌకికులు అని పేరు. ఈ గ్రాహ్య గ్రాహక అనుభవం ఏదైతే కలదో అది ద్వైతం. ద్వైతం అంటే రెండు ఉన్నాయిగా, బయటది గ్రాహ్యము, లోపల ఉన్న ఈ ఇంద్రియములు మనస్సు, దీనికి గ్రాహక. ఈ రెండు సత్యములు అని అనుకుంటా. బయటది సత్యమే, ఇది సత్యం. ఇంద్రియములు మనస్సు సత్యం. ఆత్మ అంటే అదేమో మాకు తెలియదు. ఆత్మ అంటే అదేమని తెలియదు. అది ఉందో లేదో అని ఒకటి అంటారు, లేదని ఇంకొకటి అంటారు. ఉందని విన్నానండి, నాకు దాని గురించి తెలియదు అని వినయంతో ఇంకొకటి. ఇది ఆత్మ పరిస్థితి. అది దాని ఎందు ఆత్మ విషయమై అది ఉందా లేదా అనే సందేహము, లేకపోతే డౌట్, లేకపోతే లేదనే నిశ్చయమే తప్ప, లేకపోతే ఏదో నమ్మకం ఉండుంటుంది ఓ దండ అంతే తప్ప, అది దాని ఎందు దృఢమైన అస్తిత్వ భావన లౌకికులకి ఉండదు. సంసారంలో సంసారంలో ఎలా ఉంటారంటే ఈ గ్రాహ్య గ్రాహక ద్వైతము, ఇది సత్యము అని అనుకుంటారు. అంచేతనే ఆ సత్యము మనకు అనుకూలమైతే సుఖము, అది ప్రతికూలమైతే దుఃఖం. అలా సుఖ దుఃఖములు ఉయ్యాలను ఊరుతూ అలాగే ఉంటారు. తర్వాత సంసారంలో ఎలా ఉంటారంటే దానికి అలవాటు పడిపోయి ఉంటారు. అలవాటు పడిపోయి ఉంటారు. ఇది ఎలాగంటే ఒక వ్యాధి వచ్చిన వాడు, ఆ వ్యాధి కారణంగా వాడికి ఆ టైం అయ్యేప్పటికి అదేదో పీడ కలుగుతుంది. రోజు ఆ టైం అయ్యేప్పటికి ఆ పీడ వస్తుంది, దాన్ని వాడు అలవాటు పడిపోతుంది. ఆ పీడ కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటే సబ్సైడ్ అవుతుంది, దానికి అలవాటు పడిపోతుంది. సంసారాలు అలా ఉంటారు. సంసార దుఃఖము ముఖ్యంగా ఈ ప్రెషర్ పెయిన్ సైకిల్ ఉంటుంది, ఆసిలేషన్ ఉంటుంది చూసారా, దీనికి అలవాటు పడుతుంది. ఈ ఉయ్యాల ప్రెషర్ పెయిన్ ఈ ఉయ్యాలకు అలవాటు పడుతుంది. పడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రెషర్ పెయిన్ సైకిల్ నుంచి తప్పించుకుందుకోసం కొన్ని అంటే ఎస్కేప్ అనమాట. దీని నుంచి కొద్దిసేపు తప్పించుకోవడానికి, పూర్తిగా తప్పించుకునేది అనకు కుదరదు, కొద్దిసేపు తప్పించుకోవడం కోసం సంసారంలో ఏం చేస్తారంటే ఏవో ఉపాయాలు కనిపెడతారు. ఆ ఉపాయాలు ఏమిటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, వీకెండ్ కార్ ఎక్కి గండిపేట పిక్నిక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ఉయ్యాల నుంచి కొంత విముక్తి ఉంది. లేదా వీకెండ్ కార్ ఎక్కి శ్రీశైలం వెళ్ళిపోయి వచ్చేస్తాడు, తీసిన వెళ్ళిపోయి ఏదో చేసేసి వచ్చేస్తారు. అప్పుడు కూడా ఒక రిలీజియస్ ఫెర్వర్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫెర్వర్ కారణంగా ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మోము వేస్తారు, సోమవారం నుంచి మళ్ళీ ఉయ్యాలి, సుఖము దుఃఖము సుఖము దుఃఖము, ఈ ఒక ఎస్కేప్ అనమాట. అంచేతనే మీకు శుక్రవారం నాడు అవుట్ సైడ్ పోయింది ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువ, ఆదివారం నాడు సాయంకాలం సోమవారం నాడు పొద్దున్న ఇన్కమింగ్ ట్రాఫిక్ అలా సంథింగ్ లైక్ అలవాటు పడుతుంటారు.
ఇలాగే ఉంటుంది, బతికంటే ఇలాగే ఉంటుంది అని దానికి అలవాటు పడిపోతాను. పడిపోయి బాగా విసిగెత్తి కొంత రిలీజియస్ ఫెర్వర్ డెవలప్ చేసుకుని ఏవో రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ అవి కూడా మెకానికల్గా తయారవుతాయి. సమ్ కైండ్ ఆఫ్ ఏ బిలీఫ్ బేస్డ్ రిలీజియస్ సిస్టమ్స్కి అలవాటు పడిపోయి దాన్ని కూడా అలవాటు కింద పెట్టేసుకుని ఉంటారు. దట్ ఈస్ హౌ దే ఆర్ ఆ ఉయ్యాలో ఉంటూ ఉంటారు. దాని నుంచి మనం బయటపడవచ్చును అని ఎరుగదు, అని ఎరుగు. అది సంసారం యొక్క పరిస్థితి. మహాత్ములకైతే ఈ సమస్య ఏమీ ఉండదు, ఎందుకంటే మహాత్ముల్ని ఏమంటే ఈ లౌకిక గ్రాహ్య గ్రాహక భేదము కలదు కదా, ఈ భేదంలో వాస్తవికత యథార్థత సత్యము ఎంత అంటే అసలు లేదు. దాంట్లో సత్యం లేదు. సత్యం లేదంటే జగత్తు సత్యము కాదు అంత మాత్రమే కాదు, జగత్తు సత్యము కాదు. జగత్తుని గ్రహించేటువంటి ఈ కెమెరా అంటే ఇంద్రియములు మనస్సు ఇది మిథ్యం, ఇది కూడా అసత్యం, జగత్తు అసత్యం. దీన్నే శ్రీకృష్ణుడు గుణాగుణేషు వర్తంతే, గుణాగుణేషు వర్తం. కాబట్టి ఇప్పుడు ఏకాట్లో నెగ్గినవాడు గొప్ప, ఓడిపోయినవాడు గొప్ప, ఎవడు గొప్ప కాదు, ఎవడు గొప్ప కాదు. కాబట్టి మా చిన్నప్పుడు పేకాట ఆడేవాళ్ళం, పేక మొక్కలు డబ్బు కాదు ఊరికే పెట్టడం. ఆసు అనేవాడు ఏస్ ఏస్ పల్లెటూరు పేక. తర్వాత టూ మినిమం ఉంటుంది, వన్ ఉండదు. వన్ అంటే ఏసే వన్, ఏసు గొప్పదా టూ గొప్పదా అంటే మేము ఏసు గొప్పది టూ ఎందుకు పనికిరాదు. ఇప్పుడు ఏది సత్యం దీంట్లో, ఏది సత్యం గొప్ప ఏసు సత్యమా యూస్లెస్ టూ సత్యమా, ఏది సత్యం? రెండు సత్యమే అంటాడు పేకాడు. మహాత్మ ఏమంటారు? రెండు కూడా కల్పితం, దొందు దొంది. కాబట్టి గ్రాహ్యము కల్పితమే, గ్రాహకము కల్పితమే. వాటిలో ఆ సత్యవస్తువు ఉండదు, వాటి ఏమీ ఉండదు. మరి సత్యవస్తువు ఎక్కడ ఉంటుంది? ఈ గ్రాహ్య గ్రాహక భేదమును ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యం ఉంటుంది, ఆ ఎరుక, ఆ జ్ఞానం. అది సన్న ఆత్మ, ఆత్మను సూర్యుడు, ఆ సూర్యుని యొక్క ప్రకాశము మాత్రమే సత్యం. ఇంకా దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఒక దృశ్యాన్ని మీరు చూశారు, ఆ దృశ్యం మనస్సులో తెలియబడినది, మనస్సు గ్రాహకము, దృశ్యము గ్రాహకము. ఈ దృశ్యమును చూచుట కారణంగా మీకు సుఖము కలిగింది, సుఖము కలిగింది. ఓకే, దీంట్లో ఏది సత్యము? ఆ సుఖము సత్యమా? గ్రహించే మనస్సు సత్యమా? గ్రహింపబడే దృశ్యము సత్యమా? ఏది కాదు, ఏది సత్యం కాదు. మరి ఏది సత్యము? ఈ గ్రాహ్య గ్రాహక భేదమును, ఈ సుఖ అనుభవమును, మరి ఒకప్పుడు దుఃఖ అనుభవమును ప్రకాశింపజేసే అంటే తెలియజెప్పే అంటే తెలియనట్లు చేసే ఆ ఎరుక, ఆ తెలివి, జ్ఞప్తి, దానికి జ్ఞానము అని పేరు. అది సత్యం, అది ఆత్మ. అంటే ఆత్మయే సత్యం, ఆత్మయే సత్యం. ఆత్మ అంటే మరి ఎరుక కదా, ఆ ఎరుకలోనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కదా. కరెక్ట్, ఎరుకలో ప్రకాశించే గ్రాహ్య గ్రాహక భేదమంతయూ అసత్యం. ఏమండో మీరు పెద్దలు, నేను ఇలా చెప్పానని అహంకారంగా చెప్పానని మీరు అనుకోకండి. మీకు ఏమైనా తెలివితేటలుంటే జాగ్రత్తగా విని తెలుసుకోండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నోబడీ టీచర్స్ వేదాంత ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ ఎ క్రేజీ వరల్డ్. నోబడీ టీచర్స్ ద ట్రూత్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, నాట్ ఓన్లీ టు యూ, ఈవెన్ టు మీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశం. ఏదో శివానందాశ్రమంలో ఇక్కడ సమావేశం అవటము, ఇటువంటి మాటలను మాట్లాడుకోవటము, వీటి గురించి విచారణ చేయటము. ఈ విచారణ నేను చేసేస్తున్నాను, మీరు వినేస్తున్నారని నేను అనుకోవటం లేదు. నేను ఏమనుకుంటున్నానంటే మీరు మేము కలిసి, అందరం కలిసి ఈ విచారణ చేసుకున్నాము. ఇది ఒక అద్భుతమైన అవకాశము నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే మంచిది. అండ్ యూ అండర్స్టాండ్ ద వెయిటీనెస్ ఆఫ్ ది అకేషన్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అకేషన్. మీరు అది పట్టుకోవాలి. అంతే తప్ప ఇదేదో పురాణ కాలక్షేమం అనుకున్నారు.
ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇది ఎలాగంటే రత్నాలు విరజిమ్మినప్పుడు ఇవేమో చెత్త పెట్టల్లా ఉన్నాయో అని ఏడుకోవడం మానేసినట్టు అలాంటి పొరపాటు చేయకుండా దయచేసి. ఐ హోప్ ఐ కన్వే ది మెసేజ్ ప్రాపర్లీ. హూ ఈజ్ టీచింగ్? హూ యు షో మీ లౌకిక గ్రాహ్య గ్రాహక భేద వస్తుని అసత్యత్వ బుద్ధి చెప్పమని చూస్తాను నేను. ఇదేమి భోజనం చేయడం కాదు, ఇది అలౌకికమైనటువంటి సత్యం యొక్క ప్రతిపాదన. ఇటువంటి భాష్యము ఇది దేవతలకు కూడా దుర్లభమే, ఇంద్రాదులు కూడా వచ్చి కూర్చొని వినాల్సిందే, వాళ్ళకు కూడా అది దొరకదు. అక్కడ అక్కడేమో భోగాలు దొరుకుతాయి తప్ప దొరకదు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి భాష్యం. అటువంటి ఈ భేద ప్రపంచమునందు సద్బుద్ధి, ఇది సత్యము, ఇది సత్యమును ఒప్పుకో అని మహాత్ములను అడిగితే వాళ్ళు ఎన్నడూ ఒప్పుకో. నేను ఆశ్చర్యపోయాను. ఒకళ్ళు కొంతమంది వేదాంతం చదువుకున్నారు, రెండేళ్ళు మూడేళ్ళు చదివారు, విడివిడి వర్షాకాలపు చదువు ఒకసారి చదివి ఏదో ప్రసక్తి వచ్చింది. ప్రసక్తి వచ్చి జగత్తు సత్యమా అసత్యమా అని నన్ను అడిగారు. అంటే అసత్యమయ్యా అని చెప్పారు. నీ వేదాంతం కూల నువ్వే వేదాంతం చదివేవురా, అసత్యము అంటే అసత్యము కాదు, మరి ఏమిటంటావు? సత్యం అంటావా? కాదు, మిథ్య. మిథ్య అంటే ఏమిటి? అసత్యం కాదు అంటే ఏదో చెప్పబోయారు. నేను చెప్పారు, గోడ్ జంప్ ఇన్ ది లేక్, యు డోంట్ నో. ఒక్కటే సత్యం ఉంటుంది, సత్యాలు ఇవి ఉండవు. తర్వాత అర్ధసత్యం ఉండదు. అర్ధసత్యం సినిమా ఉంది తప్ప అర్ధ అర్థం ఉండదు. అర్ధ అంటే సగం, సగం సత్యం ఉండదు. సగం సత్యం ఉంటుందండి? సగం సత్యం ఉంటుందా? ట్రూత్ ఉంటుందా? అంట్రూత్ ఉంటుందా? హాఫ్ ట్రూత్ ఉంటుందా? హాఫ్ ట్రూత్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. హాఫ్ ట్రూత్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అంతే తప్ప అలాగ ఉండవు. ఇప్పుడు అది అయితే బంగారం అవుతుందా లేకపోతే రాగి అవుతుందా? అబ్బాయి అది బంగారము కాదండి, రాగి కాదండి, అది ఏదో ఇంకోటి అండి అంటే ఎక్కడ కుదురుతుందండి? అలా ఉండదు. కాబట్టి ఈ జగత్తునందు సత్యత్వ బుద్ధి నా చేత చెప్పిద్దామని ట్రై చేశాడు ఒక ఆయన. నువ్వు అలా నువ్వు ఇలా చెప్పాను, నేను చెప్పను. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా జగత్తు సత్యమని నేను చెప్పను, అది నా వల్ల అవుతుంది. మహాత్ములు జగత్తునందు సత్యత్వ బుద్ధి వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళు ఆ సత్యత్వ బుద్ధిని ఒప్పుకోరు. నీకు ఇష్టం లేకపోతే నీ దారి నువ్వు వెళ్ళు, లేదు నా ఇది నా ప్లేసు, నా దారిని నే కొట్టా, నీ ప్లేస్లో నేనెందుకు, నీ ప్లేస్లో నేను కూర్చోను. ఐ విల్ వాక్ అవుట్. ఇట్ ఈజ్ వెరీ ఈజీ థింగ్, వాకింగ్ అవుట్ ఈజ్ ది ఈజీ థింగ్. కాబట్టి మహాత్ములు జగత్తునందు ఈ భేద వస్తువునందు సత్యత్వ బుద్ధిని సుతరాము యాక్సెప్ట్ చేయలేదు. దుస్సంపాద్య మహాత్ముల చేత జగత్తునకు, జగత్తు యొక్క అనుభవానికి ఎంతో కొంత సత్యత్వాన్ని మీరు అంగీకరింపజేయుట సంభవము కాదు. మహాత్ములు అలా చెప్పరు. శంకరుడిని చెప్పమంటే ఆయన జగత్తుని డిస్మిస్ చేసి పాలిస్తారు. రజ్వాన్ భుజంగమ ఇవ ప్రతిభాసితం వై రాతస్మరణ స్తోత్రంలో త్రాడునందు కనపడే పాము ఎలాగో ఈ చైతన్యమునందు ఆత్మ చైతన్యమునందు ప్రకాశం కనబడే జగత్తు అలాంటిది, అది ఉణక్కి ఓతో నహి హై. ఓ మహాత్ములు అనేవారు, నహి హోతే హుయే భీ భాస్తా హై అనేవారు. అంతేగాని ఆధా హోతా హై, ఆధా నహి హోతా హై, భాస్తా హై, ఏ హై ఓ హై అలాగేమీ ఉండదు. నహి హోతే హుయే భీ భాస్తా, నహి హోతే హుయే అంటే భాషించకూడదు మరి న్యాయంగా, కానీ భాషిస్తుంది. దాని పేరే మాయా, దాన్నే మిథ్యంట. కాబట్టి మహాత్ములు ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా జగత్తునకు మీరు జగత్తునకు సత్యం అనండి అనరు. ద్వైతులు అంటారు. ద్వైతులు నిస్సంకోచంగా ద్వైతము సత్యము, జగత్తు సత్యము అని చెప్తారు. మహాత్ములు అంటారు. కాదండి, ఆత్మ చైతన్యము కంటే వ్యతిరేకముగా
జగత్తు సత్యము కాదు అసత్యము కాదు అని అనంటే అనం. సత్యము కాదని ఎప్పుడైతే అన్నామో అప్పుడేమవుతుంది? అది అసత్యమవుతుంది. సత్యము కాదు అసత్యము కాదు అన్నారనుకోండి, అప్పుడు మొదటి స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎందుకంటే మొదటి స్టేట్మెంట్ ఏమిటి? సత్యము కాదు అంటే అసత్యము అని అర్థం. మళ్ళీ మీరు రెండో స్టేట్మెంట్ ఏమిటి? అసత్యము కాదు. సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది. అది సత్యము కాదు అంటే అసత్యం అని అర్థం. సత్యము కాదు అని చెప్పి మళ్ళీ అదే బ్రెత్లో అసత్యము కాదు అని ఎలా చెప్తారు? ఇది నాట్ పాసిబుల్. కాబట్టి ఆత్మవస్తువునకు ఆత్మవస్తువు కంటే భిన్నముగా ఈ గ్రాహ్య గ్రాహక ద్వైత భేదం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కు సత్యత్వమును మహాత్ములు ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించరు. వారు మహాత్ములు ఒకనొక దుఃఖంలో ఉన్నప్పుడు కూడా సత్యత్వాన్ని అంగీకరించరు. ఈ దుఃఖానుభవము కల్పితము, ఇది మిథ్య అని తెలుసుకుంటారు. అలాగ దర్శిస్తారు. ఒక దుఃఖం కలుగుతుంది, దుఃఖం కలగడం తప్పు కాదు, దుఃఖము కలుగుటకు హేతువు ఉన్నది కనుక దుఃఖము కలిగేది. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవడైనా చెట్టు కొట్టేశాడు అనుకోండి, మీ మనస్సుకి ఖేదం కలుగుతుంది, అయ్యే అలా చెట్టు కొట్టేశాడు. ఎవరో చిన్న పిల్లాడిని లెంప మీద కొట్టేస్తే అయ్యే ఆ పిల్లవాడిని అలా కొట్టేశాడు అని మీకు ఖేదం కలుగు. ఖేదము కలుగును, దానికి హేతువు ఉన్నది కనుక. అంత అలాగే దుఃఖము కలుగును, దానికి హేతువు ఉన్నది కనుక. కానీ ఆ దుఃఖము నాది కాదు, నేను కాదు. దాని అలా సాక్షిరూపంగా దర్శించడమే తప్ప దానితో మమేకం అవ్వడం అనేది మహాత్ములకు ఉండదు. కాబట్టి మహాత్ములు ఆ విధముగా ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా మరి ఒక వస్తువు తన కాళ్ళ మీద తాను నిలబడే సత్యము తనదైన మనుగడ గల జగత్తు ఆ తనదైన మనుగడ గల జీవుడు గ్రాహక అంటే జీవుడు అని కూడా అర్థం ఒప్పుకో. కాబట్టి ఆ పరమాత్మ కంటే భిన్నముగా జగత్ అనేది లేదు, పరమాత్మ కంటే భిన్నముగా జీవుడనే వాడు లేదు. ఆ విధంగా మహాత్ములు దర్శిస్తారు. కాబట్టి ఉన్నది ఒకే వస్తువు అయినప్పుడు ఇంకా నిష్ట కుదరడానికి అభ్యంతరం ఏముంది? నిష్టకి అదేమి, నిష్టకి ఆటంకం అనేది లేదు అని అలా అలా బిల్డప్ చేసుకొస్తున్నారు. యథాచైతదే ఏవమేవా నాణ్యథా ఇత్యవోచామా. మేము ఈ విషయాన్ని ఇక్కడ వర్ణించిన విషయాన్ని మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము. ఇక్కడ ఎలా చెప్పామో ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాము. ఇంతకు ముందంటే ఎక్కడ చెప్పారంటే నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత అనే చోట రెండో అధ్యాయంలో ఈ విషయమునందరూ విస్తారముగా మేము వివరించి ఉన్నాము. ఉక్తంచ భగవత యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పి ఉన్నాడు. ఎలా చెప్పాడు? రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలలో ఈ శ్లోకం కనపడుతుంది. శ్యామ్ జాగ్రతి భూతాన్ని సా నిశ పశ్యతో ముందే. సకల ప్రాణులు అంటే సంసారులు. ఈ సంసారులు చాలా జాగరూకముగా ఉంటారు. జాగరూకముగా అంటే అలర్ట్గా ఉంటారు. చాలా ఎలా చెప్పాలి, అలర్ట్గా ఉంటారంటే చాలా తెలివిగా ఉంటారు, రెడీగా తెలుసుకుంటూ ఉంటారు, మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉంటారు. దేనిని? ద్వైతం. అంటే సంసారంలో ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈ స్టాక్ ప్లే స్టాక్ స్పెక్యులేషన్ చేస్తారు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏ స్టాక్ పైకి పోతుంది, ఏ స్టాక్ కిందకు వస్తుంది అనే దాని విషయంలో చాలా సావధానులుగా ఉంటారు. ఏ ఫార్మస్యూటికల్స్ స్టాక్లు పైకి పోతున్నాయిరా ఓవరాల్గా, వేరే కార్ ఇండస్ట్రీ ఆటో స్టాక్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి,
ఓకే, అయితే మరి మన షేర్లు ఆటోలో ఉన్నాయి, ఆటోలో ఉన్న షేర్లని షిఫ్ట్ దెమ్ టు ఫార్మసీ షేర్స్. అలాగే చాలా ఎలర్ట్గా ఉంటారు, నిద్ర లేచుకొని 5:30 నిద్ర లేచి ఈ పాయింట్ని పట్టుకుంటారు. పట్టుకుని 6:30 అయ్యేప్పటికీ ఆటో షేర్స్ని ఫార్మసీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాయి. చేసుకుని అమ్మాయ్యా అని అప్పుడు వెళ్ళి పడుకోవడం కాఫీ తాగుతుంది. అంత ఎలర్ట్గా ఉంటుంది, అంత ఎలర్ట్గా ఉంటుంది. ధనం విషయంలో, భోగాల విషయంలో కూడా ఎలర్ట్గా ఉంటుంది. అదే ఈ భోగం వచ్చింది అదేదో మనం ఫస్ట్లోనే పట్టేసుకోవాలి, లేకపోతే అది చేయి దాటిపోతే మళ్ళీ కష్టం. అదేదో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది, అది ఏదో లిమిటెడ్ ఎడిషనే ఉంది, అది మనం పట్టేసుకోవాలి, లేకపోతే ఇంకోటి వెళ్ళిపోకూడదు, మనకు వచ్చేయాలి. మరైతే ఎలాగా, అది ఒక 9 షాప్ తెలుస్తుంది. మనం అయితే 8:30 వెళ్తే సరిపడుతున్నా సరిపడదు, మరి అయితే 8:30 వెళ్ళిపోయి క్యూ రోడ్ వెళ్ళిపోయేది పట్టేసుకోవడం. చాలా ఎలర్ట్గా ఉన్నారు, మిస్ అవ్వదు. అలాగే ఏదైనా కొంత ధనం పోయిందనుకోండి, ఆ పోతే పోయింది లేదని ఇంకోటి కూర్చుని బోర్ బోర్ కొని దుఃఖించేస్తూ ఉంటారు. సంసారాలు అలా ఉంటారు. సంసారాలు ఇటు భోగముల ఎడల, ధనము ఇత్యాదుల ఎడల, తర్వాత రిలీజియస్ ఫెర్వర్ ఉన్నవాళ్ళైతే వాళ్ళకు ఉండే వాళ్ళ కోరికలు, ఆ కోరికలను తీర్చే రిచువల్స్, వాటి ఎడల చాలా జాగరూకముగా ఉండాలి. చాలా జాగరూకంగా ఎంత జాగరూకముగా ఉంటారంటే, నన్ను ఒక ఆయన ప్రశ్న అడిగారు, నేను ఏదో మహాద్వాంసు ఉందని ఆయనకి ఎవరో చెప్పారు. ఆయన అభిప్రాయం ఒక పర్సెప్షన్, ఆయన ఈ పసుపు కండువ అని బుధం మీద వేసుకోవాలి, ఏదో వ్రతమో ఏదో చేసేసాను అనుకున్నాను. ఆ పసుపు కండువ బుధం మీద వేసుకునేప్పుడు ఈ కుడివైపు నుంచి ఎడమవైపు వేసుకోవాలా, ఎడమవైపు నుంచి కుడివైపు వేసుకోవాలా అని అడిగాడు. అంటే నేను నాన్న ఎలాగో అలాగే వేసుకోవాలి, కొంచెం పెద్దది వేసుకో, కప్పు వేసుకో, తిరిగి అందరూ ఉన్నారు చూడటానికి బాగుంటుందో అని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరూ ఉంటారు, పురుషులు స్త్రీలు అందరూ ఉంటారు, వాళ్ళందరి ముందు అర్ధనగ్నంగా కూర్చోవడం వెళ్ళి అలా చేయకూడదు. ఇటు కదా ఎవరు చేయొద్దండి, అలా అర్ధనగ్నంగా కూర్చోవడం అది ఏమైనా శోభన? అది తప్పదు. అది యోగా చేసేవాళ్ళు కూడా బనీని వేసుకుని యోగా చేయాలి, అంతేగాని బనీని ఉప్పేసి ఒక ఎక్కడ ఒకటి వేసుకుని యోగా చేయటం తప్పదు. అది చూసేవాళ్ళు దే గెట్ డిస్టర్బ్, చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, తలకాయలు తీసుకుంటారు, లేదా అటు ఇటు చూస్తారు, ఇటు చూడండి ఇలా వచ్చి కూర్చుంటారు. అలా డిస్టర్బ్ చేయకూడదు, తప్పదు. సెన్సిటివ్గా ఉండదు, ఆ సెన్సిటివిటీ లేకుండా ఉంటారు. కాబట్టి జనులు చాలా ఆ రిలీజియస్ ఫెర్వర్ విషయంలో చాలా అబ్సెస్డ్గా ఉంటారు. జాగ్రత్త అంటే అబ్సెస్, పీపుల్ ఆర్ వెరీ అబ్సెస్ అబౌట్ దేర్ ప్రెషర్స్, about their desires, about their fears, about their beliefs, about their superstitions, about their rituals, about their worldly things. They are very obsessed. Vishyam jagrati bhuta. What unity vishayamlo? Mananshinude na mahatmuda alamutadu dilsuna kallu musunu untadu. Sa nisha apashyato. He knows. He contemplates and knows. ఆయన ఎలా ఉంటాడు, అలా కడుపుస్తూ మీరు అక్కడ హార్మోనియలు తబలాలు వేణలో పెట్టేసి పగలు కొట్టేస్తూ ఉంటే కూడా అలా కడుపుస్తూ ఉంటాడు, ఊరికే ఎక్సైట్ అయిపోడు. ఏదో భజన ఇది ఇది పేరు పెట్టి డ్యాన్సులు చేసేస్తున్నారనుకోండి, హరే కృష్ణ హరే కృష్ణ అంటే డ్యాన్సులు చేసేస్తున్నారు, అలా ఎక్సైటెడ్గా ఉంటాడు, ఎక్సైట్ అయిపోడు, కళ్ళు పూసుకుంటాడు. లేకపోతే ధన సంపాదన విషయంలో జనులు చాలా జాగరూకముగా ఉంటారు, మహాత్ములు కళ్ళు మూసుకొని ఉంటారు. డబ్బు పైసా ధనము దానికి విలువలు ఏమీ లేదు, అలా వస్తుంది అలా దాంట్లో విలువే ఉండదు అనే ఒక నిర్లిప్తతతో ఉంటారు. సా నిశ రాత్రి వాళ్ళకి ఏం కనపడదు కదా, మహాత్ములకి ఏం కనపడదు, ఈ డబ్బులు సంపాదించటాలు పోగేయటాలు ఏం కనపడదు, నిర్లిప్తంగా ఉంటారు. ఈ భోగాలు వాటిని పోగొట్టుకోవడం అనుభవించడం వాటి ఎడల నిర్లిప్తంగా ఉంటాయి. ఈ రిలీజియస్ ఫెర్వర్ ఏదైతే ఉంటుందో, రిచువల్స్, డిజైర్స్ ఇవన్నీ వాటి ఎడల చాలా నిర్లిప్తంగా ఉంటాయి.
ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, స్వామీజీ మీరు లాస్ట్ ఇయర్ మీరు ఏడాది అమెరికా వెళ్ళలేదు, వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు, మీకు ఏదైనా ఆటంకం వచ్చింది? ఆటంకం ఏం లేదా, ఏదో కుదరలేదు వెళ్ళలేదు. మీ గ్రహచక్రం ఒకసారి పట్టుకొస్తే ఏ గ్రహాలు అడ్డొచ్చి మీరు వెళ్ళలేకపోయారో నేను ఉపాయం ఏంటో నేను మీకు చెప్తాను. సో దట్ ఈస్ హౌ హిస్ థింకింగ్ గోస్. నేను చెప్పాను అక్కర్లేదండి, అది వెరీ కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆయన థ్యాంక్స్ చెప్పడం ఏదో పని నాకు, ఎందుకంటే ఆయన మరి నాకు ఆఫర్ ఇచ్చాడు కదా. ఐ డోంట్ టేక్ ది ఆఫర్ బట్ హీ గివ్స్ ది ఆఫర్. కాబట్టి బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఐఎమ్ నాట్ అవేర్ టు దాట్. మళ్ళీ మీరు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తే ఉండదు. స్వామీజీ అమెరికాకు వెళ్ళలేదని, అవును కదా వెళ్ళలేదు కదా అని. ఎందుకు వెళ్ళలేదంటే ఏదో రీజన్ చెప్పాలి. కాబట్టి సంసారులు ఏ విషయములయందు అత్యంత జాగరూకులై ఉంటారో, మననశీలులైన మహాత్ములు అవే విషయములయందు గ్రుడ్డివారా అన్నట్లు ఉంటారు, మూర్ఖులా అన్నట్లు ఉంటారు. శ్రీరామకృష్ణుల వారు ఓ దృష్టాంతం చెప్పారు దీనికే. ఇవన్నీ ముఖ్యాలు, రత్నాలు మీరు ఏర్కోవాల్సి ఉంటుంది. శ్రీరామకృష్ణ వారు ఏం దృష్టాంతం చెప్పారు, పక్షి ఆయన ఇలాంటివన్నీ పరిశీలిస్తూ ఉంటుంది. పక్షి, పక్షి అంటే కాకి అవ్వచ్చు, ఏ పెట్టైనా పెట్ట, ఏదో పెట్ట, ఈ పెట్ట అది ఆహారం వెతుక్కోవడం కోసం బయలుదేరుతూ ఉంటుంది. ఆహారం కోసం అది వెతుక్కుంటున్నప్పుడు చాలా ఎలర్ట్గా ఉంటుంది, చాలా ఎలర్ట్గా ఉంటుంది, చాలా ఎలర్ట్గా ఉంటుంది. దాని చూపు, ఆ చూపులో మీరు చూడగలిగితే ఆ చూపులో ఒక గ్రీడ్ ఉంటుంది, దానికి ఆహారం కావాలి, ఆ గ్రీడ్ ఉంటుంది. అక్కడ ఎక్కడైనా నాలుగు మెతుకులు కనపడితే ఈ మొత్తం మెతుకులన్నీ ఒక్క ఉదుటిని ఎలా పట్టుకోవాలా అన్నంత గ్రీడ్ ఉంటుంది. కానీ అంతా తినలేదు, పొడిచి 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 ఒక మెతుకు తినేప్పటికి 5 నిమిషాలు పట్టుకుంది అక్కడ. కానీ అవన్నీ తినేసేయాలన్నంత గ్రీడ్ ఉంటుంది పక్షి. ఓకే, సంసారాలు అలా ఉంటారు. అలా గ్రీడీగా చూస్తూ ఉంటుంది, న్యూస్ పేపర్ కేసి గ్రీడీగా చూస్తారు, స్టాక్ వాళ్ళ కదులుతో అలా గ్రీడీగా చూస్తారు. ఆ చూపులో గ్రీడ్ ఉంటుంది, బెంగ ఉంటుంది, భయం ఉంటుంది. మా చిన్నప్పుడు రేషన్ షాప్కి 1 కిలో షుగర్ ఇచ్చేవారు, 1 కిలో షుగర్, దానికి గంట సేపు నిలబడ్డాము. వాడు విసుక్కుంటూ మన ముఖాన్ని ఆ ప్యాకెట్ పడాలి. మేము అలా నిలబడి మన ధరణ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో క్యూలో నిలబడ్డ వాడిని చూడండి. సినిమా టికెట్ల క్యూలో నిలబడ్డవాడు, వాడు ఆదుర్ద ఆ చూపుల్లో ఆదుర్ద దొరుకుతుందో దొరకదో టికెట్ అనే ఆదుర్ద, టికెట్ దొరికితే చూసేయాలి, ఆ బొమ్మను చూసేయాలనే ఆ రెట్టింపు ఉత్సాహము. ఈ ఉత్సాహం అంతా నీరు కాలిపోతుందేమో అనే భయము, మొత్తం ఈ భావావేశములన్నీ కూడా మేళవింపుగా అలా తిరగబడిపోతూ ఉంటాయి, వాడి కళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. ఆ పిట్ట, ఈ సంసారంలో చూస్తే ఆ పిట్టను చూసినట్టుందా? అయితే ఇంకో పిట్ట ఉంటుంది, ఆ పిట్ట కోడి అవ్వచ్చు, లేకపోతే ఈ పిట్టలు ఏదైనా అవ్వచ్చు. ఆ పిట్ట గుడ్లని పొదుగుతూ ఉంటుంది, గ్రొట్లని పొదిగే టైం, ఆ గ్రొడ్డు మీద కూర్చోడు, ఇటు అటు కదలదు, అలా చూస్తూ ఆ చూపులు చాలా వేకెంట్గా ఉన్నాయన్న శూన్య దృక్కులు అనే పదాన్ని వాడారు. ఆ చూపుల్లో ఏ ఇమోషను ఉండదు, అలా శూన్యంగా చూస్తూ ఉంటుంది. దాని కళలో చూస్తే మీకు అది చూస్తూ ఉంటుంది అంతే. ఆ చూపులో గ్రీడ్ ఉండదు, భయం ఉండదు, ఆదుర్త ఉండదు, ఏమో ఉండదు, చాలా వేకెంట్ లుక్స్తో చూస్తూ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ హ్యాచింగ్ ద ఎగ్స్. మహాత్ములు అలా ఉంటారు, వాళ్ళ చూపుల్లో గ్రీడ్, యాంగర్, ద్వేషము, భయము, ఆదుట, బెంగ ఏ ఉండవు. అలా వెర్రి చూపులు చూస్తూ ఉంటారు, శూన్య దృక్కులను కలిగి ఉంటారు. కాబట్టి ఎవడైనా వెర్రి చూపులు అని విన్నారా మీరు ఆ ఎక్స్ప్రెషన్? వెర్రి చూపులు చూస్తున్నాడంటే వాడు వెర్రివాడు అయి ఉండొచ్చు, అంటే ఎర్రగడ్డకు వెళ్ళదగ్గవాడు అయి ఉండొచ్చు, లేదా మహాత్ముడై ఉండొచ్చు. సా నిషా పశ్యతో ఉండే మహాత్ములకు ఈ ప్రాపంచిక విషయముల యందు
ఎటువంటి ఉత్సాహము, ఎటువంటి జాగరూకత ఉండదు. కంప్లీట్గా వాటిని డిస్మిస్ చేసి అలా వెలుచూపులు చూసే పక్షి వలె హ్యాచ్ చేసే పక్షి ఏముంటుంది చూసారా, ఆ రకంగా అలా ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు అని శ్రీరామకృష్ణుడు వారు ఆ గాస్పల్ ఆఫ్ శ్రీరామకృష్ణలో దృష్టాంతం ఇచ్చారు. ఈ దృష్టాంతం చూడడం ఎలా ఉంటుంది, అమేజింగ్ ఇల్లస్ట్రేషన్. కాబట్టి దీన్ని ఈ శ్లోకాన్ని శంకర్లు రిపోర్ట్ చేశారంటే ఏ జగత్తు యొక్క సత్యత్వమునందు అత్యంత జాగరూకులై సంసారంలో ఉంటారో అదే జగత్తు యొక్క సత్యత్వమునందు పూర్తి శూన్యమైన దృష్టి కలిగి మహాత్ములు ఉంటారు. అంటే జగత్ సత్యత్వము పూర్తిగా జ్ఞాన కల్పితము, దాంట్లో సారమేమీ లేదు అనేటువంటి ధోరణిలో అదంతా చీకటి, సార్ నిష చీకటి అజ్ఞానం. ఆ తత్వమును తెలిసిన మహాత్ములు ఆ విధంగా భావన చేస్తారు. ఈ సంసారం, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ రోదన, వాళ్ళ ఆవేశాలు, వాళ్ళ ఆదుర్దాలు, బెంగలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ తహతహ, వాళ్ళు పడే పాటలు, వీటన్నిటి ఎడల ఇదంతా ఒక పెద్ద చీకటి గుంపు. వీళ్ళందరూ ఆత్మస్వరూపం యొక్క ఇంటిమేషన్ కూడా కూడా తెలుసున్నవాళ్ళు కాదు సుమా అనేటువంటి ఒక చక్కటి దృష్టితో మహాత్ములు ఉంటారు అని ఆ శ్లోకం. ఇంట్లో సంసారులను నిందించుట ఎందు తాత్పర్యము కాదు. తాత్పర్యం ఏమంటే ఈ సంసారము అజ్ఞాన కల్పితము అని చాలా బలంగా చెప్పే ప్రయత్నం. విశ్వాగ్రతి భూతాన్ని సానిషా పశ్యతో నేను చూస్తూ ఉంటాను టీవీ ఛానల్స్లో. లక్షల రూపాయలు డబ్బు కట్టి ఛానల్లోకి వచ్చి చర్చ చేస్తాను. ఏమిటంటే చర్చ, నేను ఈ మంత్రమును 20 బిజినెస్ పీపుల్కి ఇస్తే ఆ 20 మంది కూడా బిజినెస్ని అలా పెంచేసుకుని చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ 20 మంది కళ్ళల్లో ఒక సంతోషం నాకు కలగదు. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు. ఈ మంత్రం దీన్ని మీరు కూడా తీసుకోండి అంటూ అలా చెప్పేస్తుంటే ఏంటి పాఠం ఇలా ఉంది అని మతమును ఈ స్థాయికి దిగదార్చి పెట్టినారే, ఇంత రాంగ్ మెసేజ్ని ఎలా పుష్ చేసుకుంటూ పోతున్నారు ఈ జనులు. ఇట్ బైట్ దిస్ మెసేజ్ దెన్ వాట్ విల్ హ్యాపన్ టు దెమ్, వేర్ దే విల్ గో, దే విల్ గో ఇన్ టు దిబిస్మల్ డెప్త్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అనిపిస్తుంది. అనిపించి అయ్యో అనిపిస్తుంది, అయ్యో ఇంతటి అజ్ఞానమా. అజ్ఞానం ఉండడం లేదు, అజ్ఞానాన్ని ప్రచారం చేయటం లేదు. అజ్ఞానం ఉంటే ఒక సంసారీ అజ్ఞానం, అజ్ఞానాన్ని ప్రచారం చేస్తే ఇట్ ఈజ్ ఎ మాన్స్ట్రాసిటీ, ఇట్ ఈస్ ఎ మాన్స్టర్ చేసే పని అలా చేయకూడదు. చాలా అంచేతనే ఓ మహాత్ములు చెప్పేవారు, నీకు తెలియని దాని గురించి నువ్వు మాట్లాడుతూ నోమేసుకుని ఉంది, నీకు ఏది అనుభవ సిద్ధమో, నీ యుక్తి అనుభవములను ఏది సిద్ధించు సత్యమో అదే చెప్పాలి తప్ప ఊహాపోహం చేసి అలా కల్పించేసి కథల కింద అల్లుకుంటూ పోవడం చాలా తప్పు. దానివల్ల జనులు మిస్లీడ్ అవుతారు. మంచిది, నవ్వు ఏ కంక్లూడింగ్ తస్మాత్. ఈ తస్మాత్కి చాలా విలువైన వాక్యం రాబోయేది. ఆత్మనిష్ఠ అంటే ఏం చెయ్యాలి చెప్పబోతున్నారు. ఆత్మనిష్ఠ అంటే ఏం చెయ్యాలి, నేను దీన్ని అనేక పర్యాయంగా చెప్పి ఉన్నాను. 18వ అధ్యాయం కదా, ఎన్ని చెప్పకపోతే ఇక్కడికి వస్తాం. సాధారణంగా జనులు ఈ సాధన అనే ఒక మాట పట్టుకుంటారు. మంచిది, ఏ సాధన లేని సంసారం కంటే సాధన అని పట్టుకున్నవాడు గొప్పవాడేగా, దాంట్లో సందేహం లేదు. కానీ అసలైన సాధన ఏదంటే ఏది సాధనయే కాదు అది అసలైన సాధన. అంటే ఇప్పుడు మీరు సాధన చేసి ఆత్మనిష్టను పట్టారు,
సాధన చేసేటప్పుడు ఎప్పుడు దొరుకుతుందో ఈ ఆత్మనిష్ట, ఎప్పటికి మనకు దొరుకుతుందో, వాళ్ళకి దొరికేసి ఉంటుంది, ఇంకా నాకు దొరకలేదే, నాకు భాగ్యం సరపడలేదు, దేవుడు నా ఎందు అనుగ్రహం చూపలేదు, దేవతలు నాకు అడ్డుకుంటున్నారు అని ఇంకా అలల్లా పోతున్నారు. అలల్లా పోతున్నారు. ఒక ఆయనకి సన్యాసం తీసుకోవాలని కోరుకుంది, సన్యాసం కోరికగా ఉండకూడదు, కోరిక లెక్కన పెట్టుకోకూడదు, అది మనకు వర్కౌట్ అవుతుందా అదో చూసుకోవాలి. నదిలో స్నానం చేయడానికి, నదిలో స్నానం చేయాలంటే వెళ్ళి తోకడమే తప్ప ఆ జట్టు మీద కూర్చొని చేయాలా వద్దా చేయాలా ఉంటారు. అలాగే ఫస్ట్ కోరిక పెట్టుకున్నాను, ఆ కోరిక తీరటం లేదు. ఎప్పటికప్పుడు అలా శివరాత్రి వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది, ఆ కోరిక తీరటం లేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ కోరిక తీరకపోవడానికి ఏ దేవతలు అడ్డొస్తున్నారు, ఏ గ్రహములు అడ్డొస్తున్నాయి, ఏ నక్షత్రములు అడ్డొస్తున్నాయి, మూడు డిపార్ట్మెంట్లు దాంట్లో ఉండి మూడు స్పెషలైజేషన్స్, ఇంకో స్పెషలైజేషన్ కలదు వాస్తు, ఆయన ఉంటున్న ఇల్లు వాస్తు తేడా ఉంటే ఈ సన్యాసం అడుగుతుంది ఆయన స్వంత ఇల్లు, లేదా వాస్తు దోషము కలదా అని వెళ్ళారు. ఇంకొకటి ఉంది దీంట్లో సంఖ్య, ఈ ఐదులో ఈ ఐదు స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వాటి వెంటబడ్డాడు, ముఖ్యంగా గ్రహముల వెంటబడ్డాడు. ఎవడో జాతకుడి దగ్గరికి వెళ్ళాడు. జాతకుడు ఏం చేస్తాడంటే ముందు జనరల్ డిస్కషన్ ఏదో పెడతాడు, ఆ డిస్కషన్లో ఈయన నోరు దారుతాడు, నేను నాకు కోరిక తీరట్లేదండి, అప్పటితో అనుకుంటున్నాను, గురువు గారు కూడా అలాగే అన్నారు, కానీ తీరా శివరాత్రి చెరువు జారిపోయిందో లేదో. ఈ జాతకులు చాలా గడుసు వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు, వెంటనే ఆయన జాతకం చూస్తారు, చూస్తే దాంట్లో ఈ గ్రహం సన్యాసాన్ని అడ్డుకుంటుంది అన్నట్టుగా కనపడుతుంది, అంతా పెర్సెప్షన్. అది మీరు ఏది కావాలంటే అది కనపడుతుంది, మీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ లైక్ దాట్, హ్యూమన్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. ఏదైనా మీకు అనుకూలంగా ఉందనుకోండి అవి అనుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది, ప్రతికూలం అనుకోండి అవి ప్రతికూలంగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి అలా కనపడింది ఒక ఆయన, ఆయన చదువుకున్న చదువు అలాంటిది మరి దానికి తగ్గట్టు అది కనపడుతుంది. ఆయన అన్నాడు నీకు ఈ గ్రహం తేడా వస్తుంది, ఈ గ్రహానికి నువ్వు జపం చేసినట్లయితే నీకు సన్యాసం సిద్ధిస్తుంది అని. కాబట్టి ఇప్పుడు ఈ సన్యాసం అనేది ఒక పెద్ద సాధన కింద తయారు చేసి పెట్టారు. సన్యాసము సాధన ఏమి కాదు, సన్యాసం తీసుకోవాలనుకుంటే ఇవేవి నాకు కావు అనుకుని భుజం మీద ఒక అడ్డుబా వేసుకుని మీ పర్సనల్ ఐటమ్స్ సంచిలో పెట్టుకుని పోవడమే అదే సన్యాసం ఉంటుంది. కార్తీక మాసంలో తన్నింటి స్నానం చేసినట్టు ఇంకా తెగబడి ఆ నీళ్ళు ఎత్తి మీద పోసుకోవడం, ఓసారి నీళ్లు పోసేసుకుంటే ఇంకా తర్వాత ఏమే కాబట్టి అలా తెగబడి పోవడమే తప్ప దాని గురించి సాగు తీసి ఇటు పెట్టి అటు పెట్టి వేళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని కన్సల్ట్ అదేమో అయ్యే మాట కాదు. దృష్టాంతం ఏదో చెప్పారు, ఈ సాధన ఆత్మనిష్ట అనే సాధన, దీన్ని పట్టుకోవాలి, దీన్ని సాధించాలి, ఆత్మనిష్టం ఉండాల్సిందే అని అది ఆ ప్రయత్నం ఎలాంటిదో చెప్పుకుంటారా. నాకు నిద్ర పట్టాల్సిందే, ఎందుకు పట్టదు, నిద్ర పట్టట్లేదు, పట్టాల్సిందే, నేను ఇంకొంచెం ఎఫర్ట్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటే గట్టిగా పట్టు గట్టిగా ట్రై చేయి నిద్ర వస్తుంది, నిద్ర వస్తుందా అలాగా, నిద్ర ఎప్పుడు వస్తుంది, ట్రై చేస్తున్నంత సేపు రానే రాదు, ట్రై చేయడం మానేస్తే వస్తుంది. ఇది అలాంటిది సాధన, మీరు కుస్తీ పట్టేస్తానంటే రాదు. ఈ సంస్కారము జనుల ఎందు ఉంటుంది. నేను ఈ పెద్ద టాపిక్ పట్టుకున్నాను, ఈ టాపిక్నే మీకు ఈ పూట నిర్వహిస్తాను. ఈ సంస్కారము జనుల ఎందు ఉంటుంది. ఏమిటా సంస్కారం అంటే అభ్యాసజన్యము ఆత్మనిష్ట అనే సంస్కారం. ఇప్పుడు మీరు శీర్షాసనం బాగా వెయ్యాలనుకోండి, ఏం చేయాలి, అభ్యాసం చేయాలి, రోజు అరగంట సేపు ప్రాక్టీస్ చేయాలి. కారు బాగా నడపాలనుకోండి, అప్పుడు ఒక ట్రైలర్ని పెట్టుకుని దాన్ని మైదానానికి పోయి ఆ కారుని తిప్పి 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 అభ్యాసం చేసి ఆ ట్రైనర్ పక్కన కూర్చోబెట్టుకుని ట్రాఫిక్లో పోయి అభ్యాసం చేసి తర్వాత ట్రైనర్ లేకుండా వెళ్ళి అభ్యాసం చేస్తే ఇంకా తర్వాత మీరు నడిపించేస్తారు. అభ్యాసం ఈ అభ్యాసము అనే వాసన సంస్కారము మీకు మతంలో సర్వత్రా కనుక సర్వత్రా అభ్యాసం ఉంటుంది. మంత్రం సిద్ధించాలంటే ఏం చేయాలి, జపం చేయాలి. ఎంత జపం చేయాలి, 10 లక్షలు చేయాలి. 10 లక్షలు అంటే అభ్యాసమే అయిందిగా, దాన్నే రిపిటేషన్ అయిపోయింది కదా.
ఇప్పుడు అయ్యప్ప అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ప్రతి సంవత్సరం వెళ్ళాలి. ఎన్ని ఏళ్ళు వెళ్ళాలి? 18 ఏళ్ళు వెళ్ళాలి. అభ్యాసం ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు చేయాలి. అభ్యాసం అంత అభ్యాసం, ప్రతిదీ అభ్యాసం. విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు పారాయణ చేయాలి? 1000 సార్లు పారాయణ చేయాలి. ప్రతిదీ అభ్యాసం. కాబట్టి ఈ అభ్యాసం వలన సిద్ధిస్తుంది. ఇది మతం అదే చెప్తుంది. మీకు లోకజ్ఞానంలో మీకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే లోకంలో కూడా అభ్యాసం వలన మీకు కొన్ని సిద్ధిస్తూ ఉంటాయి. కారు డ్రైవింగ్ వలన మంత్రం సిద్ధిస్తుంది జపం చేస్తే నేను చెప్తాను, ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం. మంత్రం సిద్ధించిందో లేదో ఎలాగో దానికి ప్రూఫే ఉండదు. మామూలుగా అంతకుముందు చిన్న బొట్టు పెట్టుకునేవాడు, ఇప్పుడు ఇంత బొట్టు పెడితే ఓహో ఆయన మంత్రం సిద్ధించిందని ఊళ్ళో వాళ్ళు అనుకోవాలి తప్ప మీరు సిద్ధించిందో లేదో మీకు ఏమిటి ప్రూఫ్ ఏమి కాదు. అలాగే యోగా ఉంటుంది, ఆసనాలు ఉంటాయి, అభ్యాసం వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి ఆత్మనిష్ట కూడా అభ్యాసము వలన సిద్ధించును అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దీని మీద మొన్న రాజమండ్రి వేదాంత సభలో పెద్ద చర్చ అయింది, నేను కూడా పాల్గొన్నాను ఆ చర్చలో. మీరు ఇక్కడ ఒక వాళ్ళెవాళ్ళ నాట్లు ఎంత లేదు అనుకుంటా. అభ్యాసం వేరు, జ్ఞానం వేరు. ఈ వాసన నుంచి బయటపడాలి ముందు. అభ్యాసం వేరు, జ్ఞానం వేరు. అభ్యాసం చెడ్డదని నేను చెప్పట్లా. కారు నడపడం నేర్చుకోవాలంటే అభ్యాసం కావాలి, దానికి అభ్యాసమే కావాలి. అలాగే ఏదైనా ఫిజియోథెరపీ ఉందనుకోండి, ఆ ఒళ్ళు శరీర ఆరోగ్యాన్ని కావాలంటే ఫిజియోథెరపీ అభ్యాసమే చేస్తాను. అదే ఫిజియోథెరపీ రోజు రిపీట్ చేస్తాను. అభ్యాసములకు ఆవశ్యకత కలదు. యోగాభ్యాసము దాని పేరే యోగాభ్యాసం. ఆ ఆసనములను మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అభ్యాసము వలన ఏమి పుడుతుంది, వాట్ హ్యాపెన్స్ అంటే ఒకనొక మానసిక స్థితి నిర్మాణం. అభ్యాసం వల్ల ఒక అవస్థ నిర్మాణం అవుతుంది. ఆ అవస్థ ఒక కాలంలో నిర్మాణం అవుతుంది కనుక మరి ఒక కాలంలో పోతుంది. ఎప్పుడు అంటే అంచేతనే యోగా నేర్పే వాళ్ళు ముందు తాము వేసి ఆసనం వేసి చూపిస్తారు. ఆ తర్వాత 50 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి చిన్న పొట్ట ఉంటుంది, ఇంక ఇప్పుడు ఆసనం వేయలేదు, పాదహస్తాసనమే వేయలేదు. అంచేతన వారు ఇలా కుర్చీలో కూర్చుని పక్కన బ్రహ్మచారి చేత వేస్తూ ఉంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాళ్ళ చేతులు పైకెత్తు, ఆయన బ్రహ్మచారి ఎత్తుంటారు. అలాగ ఉంచు ఉంచి తలతో మోకాలు టచ్ అవ్వాలి, మోకాలు ఉంచకూడదు అని బ్రహ్మచారి. ఆయన చేయలేడు, ఆయన మొట్ట అంగీకరించి. ఎందుకని ఒకప్పుడు చేసి అభ్యాసజన్యమైనది అలాగే అభ్యాసం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానము పోయేది కాదు, జ్ఞానము రెపిటేటివ్ కాదు, జ్ఞానం ఈజ్ ఇన్స్టెంట్. ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఇది పాత్ర అని తెలియడము రెపిటేటివ్ కాదు, ఇట్ ఈజ్ ఇన్స్టెంట్. అండ్ అభ్యాసము కాలము యొక్క ప్రవాహంలో ఉంటుంది, ఇట్ ఈజ్ ఇన్ ది విత్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైం. వెరాజ్ జ్ఞానము టైమ్లెస్. అభ్యాసము ఒక అవస్థ, జ్ఞానము అవస్థ కాదు. జ్ఞానము సత్యం ఒక అవస్థ కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ స్టేట్, ఇట్ ఈస్ రియాలిటీ. కాబట్టి ఈ ఈ సంగతిని తెలుసుకోకపోవడం చేత నేను మొన్న రాజమండ్రి సభలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అభ్యాసం వేరు, జ్ఞానం వేరు. అభ్యాసమునకు జ్ఞానమునకు చాలా తేడా గలదు. అభ్యాసమును బాగా ఎంఫసైజ్ చేసేవాళ్ళు ఉపయోగపడే సందర్భములు లోకమునకు చెందినవి, మతమునకు చెందినవి, యోగమునకు చెందినవి. ఇవన్నీ కూడా అభ్యాసము వల్ల సిద్ధిస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానము అభ్యాసము కాదది, జ్ఞానమది. ఈ వేదాంతం చదువుకునే విద్యార్థులకు జ్ఞానము అభ్యాసజన్యమనే ఒక భ్రమ పుడుతుంది. ఎందుకంటే లోకము, మతము, యోగము ఇవన్నీ కూడా, భక్తి కూడా అభ్యాసంలో పడేస్తారు. ప్రేమ అభ్యాసజన్యం కాదు, ప్రేమ అభ్యాసజన్యం కాదు. ప్రేమకి జ్ఞానానికి ఆత్మకి భేదం లేదు, ఇవన్నీ ఒకటే తత్వం. అక్కడ అభ్యాసము కాదు. అంచేతనే ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది చాలా కరెక్ట్ అది.
దాన్ని కరెక్ట్ స్పిరిట్లో తీసుకోగలిగితే చాలా కరెక్ట్. ఇప్పుడు దుష్యంతుడు శకుంతలను చూసినప్పుడు అతనికి ప్రేమ కలుగుతుంది, ఆసక్తి కాదు ప్రేమ, ఆసక్తికి అభ్యాసం ఉండాలి, ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ పవిత్రమైన గాంధర్వ వివాహం చేసుకుంటారు. గాంధర్వ వివాహం ఆ రోజుల్లో, గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ అని అర్థం, అది ఆ రోజుల్లో అది పవిత్రము. బ్రాహ్మ వివాహము ఎంత పవిత్రమో అది కూడా అంత పవిత్రం. అలా స్వీకరించారు. తర్వాతి కాలంలో దానికి ట్యాబు వచ్చి దీనికి ఈ రిచువల్కి ఇంపార్టెన్స్ పెరిగింది. అలాగే నలుడు దమయంతిని ప్రేమిస్తాడు, విని ప్రేమిస్తుంది, విని ఆమె నలుడిని విని ప్రేమిస్తుంది. ఫస్ట్ మూమెంటే నేను లేవర్ సార్ డైరెక్టర్ సార్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను. కాబట్టి జ్ఞానము వేరు, అభ్యాసము వేరు. జ్ఞానము అభ్యాస జన్యము కాదు. నేను చెప్తున్నది ఏంటంటే అభ్యాసము వలన మనకి ఆత్మనిష్ట వచ్చేస్తుంది అనే భ్రమలో జన్యు పడిపోతుంది. దీన్ని శంకర భగవత్పాదులు ఆవృత్తి రసకృత ఉపదేశాత్, ఆవృత్తి అసకృత ఉపదేశాత్ అని 4వ అధ్యాయం 4వ పాదం మొదటి సూత్రం బ్రహ్మసూత్రాలు, అక్కడ దీని మీద చర్చ కలదు. అభ్యాసము వర్సెస్ జ్ఞానము, దాన్ని ఆవృత్త్యధికరణము అని అంటారు. దాని మీద చర్చ కలదు. కాబట్టి అభ్యాసం లేదు, జ్ఞానం లేదు. కనుక మీరు ఆత్మనిష్ట అని, దట్ ఈస్ ది టాపిక్. ఈ ఆత్మనిష్ట ఇది అభ్యాసజన్యము కాదు, ఇది అభ్యాసజన్యము కాదు. నేను ఇంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి క్లాస్ ఆపితే మళ్ళీ క్లాస్లో మనం దీన్ని రివైవ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ అభ్యాసం అంటూ ఏమీ కాదు. అభ్యాసం అనే దాని మీద ఫోకస్ పెట్టకూడదు, ఇక్కడ తెలుసుకొనుట అనే దాని మీదే ఫోకస్ పెట్టాలి. తర్వాత ఇది తెలుసుకుంటూ కూడా కష్టమని అనుకోకూడదు. కష్టమని మీరు ఎప్పుడైతే అన్నారో మళ్ళీ అభ్యాసంలో పడిపోతుంది. అభ్యాసం చేస్తే సులువు అవుతుంది అనే ఒక భ్రమ కలుగుతుంది. ఇది కష్టము కాదు, అయితే తేలిక కాదు, కష్టము కాదు. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, ఇట్ ఈజ్ తెలుసుకోకుండా. ఇప్పుడు కళ్ళతో చూడడం తేలిక కష్టమా? అది ఏది కాదు. ఇప్పుడు చూడండి, ప్రకృతి పురుషుడు వివేకం. ప్రకృతి అంటే ఏమిటి? చుట్టూ ఉండే ప్రపంచం, వ్యక్తులు, ఘటనలు, దేహము, మనస్సు, ఇది ప్రకృతి. చేతము ఎరుక జ్ఞానం, అది ఆత్మ. దానికే పురుషుడు, దానికే ఆత్మ అంటే. ఓకే, ఇప్పుడు మీరు వేరు చూస్తే మీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆత్మనిష్ట కావాల్సింది మీకే కదా, మీకంటే మనకి కదా. మీ పరిస్థితి ఏంటి? మీకు ప్రకృతికి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఎగ్జామిన్ చేయాలి కదా. ఇప్పుడు ఆత్మనిష్ట అంటే పురుషుడుగా ఉండడమే, పురుషుడుగా ఉండడమే అంటే ప్రకృతి నుంచి విడిపడితే సరిపడదు. అయితే ప్రకృతితో మీకు కనెక్షన్ ఉందా? సంయోగము అంటారు. సంయోగం అంటే కనెక్షన్, వియోగం అంటే విడిపోవడం. ప్రకృతితో సంయోగము ఉన్నదా? ఉన్నదా? లేదు, లేదు. ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మ నుండి వియోగము ఉన్నదా? ఆత్మ నుండి వియోగం ఉంటే మీరు సంయోగాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఆత్మ నుండి వియోగము ఉన్నదా? లేదు. ఉన్నట్లు అనిపిస్తుంది. ఉన్నట్లు అనిపించి ఆత్మ నుంచి మనం సెపరేట్ అయిపోయాము, ఆత్మని మనం పట్టుకోవాలి అనే ఒక భ్రమను అజ్ఞానం కలిగిస్తుంది. అంటే ఏమిటి అజ్ఞానం? ఏం చేసింది? సంయోగము లేని చోట సంయోగ భ్రాంతిని, వియోగము లేని చోట వియోగ భ్రాంతిని కలిగించి, ఇప్పుడు ఈ భ్రాంతి కారణంగా వీడు ఏమనుకుంటాడంటే ఈ ప్రకృతి నుంచి నన్ను నేను విడదీసుకుని వెనక్కి లాగుకుని నన్ను నేను ఆత్మలో పెట్టుకోవాలి అని అనుకుంటాడు. ఎవడనుకుంటాడు? ఎవడైతే ఏనాడు ప్రకృతితో సంయోగము లేకుండా ఉన్నాడో, ఏనాడు ఆత్మ నుండి విడిపోకుండా ఉన్నాడో వాడు ఇలా అనుకుంటాడు. మీకు అర్థమైందండి విషయం? దీనికి అజ్ఞానము ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈ అజ్ఞానాన్ని బాధతో ఉంటుంది. అజ్ఞానం పోవడము అభ్యాసం చేస్తే అజ్ఞానం పోదు. మీరు చీకట్లో కూర్చొని గెంతులు వేస్తే చీకటి పోదు.
దీపం వేస్తే పుట్టింది, దీపం ఇన్స్టెంట్ అలా పుట్టిందండి. కాబట్టి మీరేం చేయాలి, ఆత్మతోటి సంయోగము కొరకు మీరు ప్రయత్నం ఏమి చేయనక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆత్మతో కలిసిపోయే ఉన్నారు, ఆత్మ నుంచి విడిపోయి లేరు. మీరు ఆత్మనిష్టంతో వేరే పని కట్టుకుని పాజిటివ్గా మీరు చేయాల్సింది లేదు. మరి ఏమిటి, మరి ఏమిటి చెయ్యాలి కాదు, మరి ఏమిటి తప్ క్యాహ అంటే చూడు, నీకు ప్రకృతితో సంయోగము కలగా నువ్వు దాన్ని పరిశీలి. ఈ జగత్తులో ఉండే పదార్థములతో నాకు సంయోగము కలగా అని పరిశీలించు, లేదని తెలుసుకో. జగత్తులో ఉండే వ్యక్తులతో నాకు సంయోగము కలగా లేదని తెలుసుకో. ఎందుకండి, మీరు ఏమనుకోనంటే కొంచెం పరుషమైనా నేను ఆ పాయింట్ కోసం చెప్తున్నా. ఈమె నా భార్య, వీడు నా భర్త, భార్యాభర్త వాళ్ళు ఏమనుకుంటారు, మనము ఎన్నడూ విడిపోము అని అనుకుంటారు. కానీ విడిపోతారుగా, ఇప్పుడు చావు వచ్చినప్పుడు విడిపోతారుగా, చావు దాకా ఎందుకండి. భార్యాభర్త ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకునేప్పుడు మనం ఏడు జన్మల అనుబంధం అని పాటలు కూడా పాడుకుంటాం, మళ్ళీ సంవత్సరం కాకుండా కోర్టుకు వెళ్తారు, కోర్టులో లాయర్ల చుట్టూ తిరుగుతారు, జడ్జీలు వీళ్ళకి కనపడవు, జడ్జీలు జడ్జి బట్టలు ఇవ్వడంలో ఏ ఉండవు, హీరింగ్లో ఏ ఉండవు అండి. మీరు అనుకుంటున్నారు మీ కోర్టు గురించి మీకు తెలియదు, వాయిదాలు ఉంటాయి తప్ప హీరింగ్లు ఏ ఉండవు. వాడు చెప్పి మాట్లాడు, ఏ అమ్మాయి చెప్పి మాట్లాడు, జడ్జి గారికి ఈ ఖాళీ లేదు ఆ ఖాళీ లేదు, ఆయన ఏదో హడావిడిలో ఉంటాడు, ఆయన సరే విన్నాను కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాడు, లేకపోతే రిటైర్ అయిపోతాడు. ఏమీ అయ్యి మాటలు కావు, మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ జడ్జీలు లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉండడం, కోర్టు బిల్డింగ్ లాయర్లు తిరుగుతూ ఉండడం, అప్పటికే ఆ కండూతి వదిలిపోతుంది అక్కడతో, అప్పుడు బయట కలుసుకుని విడిపోతారు. విడిపోవడం ఎంత మాట మాట అనుకుని అలా సునాయాసంగా విడిపోతారు. ఎందుకో తెలుసిన ఎప్పుడు కలిసి లేరండి బాబు, కలిసి ఉన్నారని భ్రమే తప్ప కలిసి లేరు. కలిసి ఉంటే కాలము కూడా విడదీయడానికి వీలు లేకుండా అది కలిసి ఉండడం, కలిసి లేదు క్షణాలే విడిపోతారు. ఇది మూడు రోజులు పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు కాపురం చేసి మూడు సంవత్సరాలు డైవర్స్ ప్రొసీడింగ్స్ చేసిన వాళ్ళు ఐదు నిమిషాల్లో విడిపోయి ఎవరిదాకా వాళ్ళు ఏం చెప్పబడతారు, ఫైవ్ మినిట్స్ వాడు అడుగుతాడు సిటీ సివిల్ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో అడుగుతాడు, ఏమా యూఆర్ విదిన్ టు డివోర్స్ దిస్ గాయ్, షీ సేస్ ఎస్ ఓకే సైన్ డే అండ్ హీ ఆస్క్ ఆర్ యూ విదిన్ ఎస్ ఓకే సైన్ డే హ్యావ్ ఏ గుడ్ డే, మీ నీటి పోతాడు ఆవిడ పెట్టుకుపోతాడు. ఎప్పుడు కలిసి ఉన్నారు, ఇదంతా ఒక పెద్ద భ్రమ. ఈ సంసారంతో మనకున్న సంబంధం వంటిది మనం ఎప్పుడూ దాంతో సంయోగము లేదయ్యా, సంయోగం ఉందని భ్రమ, ఆ భ్రమ నుంచి బయటపడు. ఈ దేహంతో సంయోగము లేదు ఆ భ్రమ నుంచి బయటపడు, ఈ మనస్సుతో సంయోగము లేదు ఆ భ్రమ నుంచి బయటపడు. ఇంక ఇప్పుడు ఏం మిగిలింది, ఆత్మనిష్టయే మిగిలింది. ఈ ఆత్మనిష్ట ఎలా వచ్చింది, మీరు దాన్ని సాగా గంధం చెక్కతో అరగిస్తున్నట్టుగా అరగిస్తే వచ్చింది, అది అది ఉంది, నిత్య సిద్ధమై ఉండదు. మీరు ఈ సంయోగ భ్రమ ప్రకృతితోటి సంయోగ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మనిష్ట, ఇంకా వేరే ఆత్మనిష్ట ఏమీ లేదు. ఇది సాధనని మీరు పేరు పెట్టుకుంటే పెట్టుకోండి. అక్కడ వాస్తవం ఇప్పుడు బండరాయిని మొయ్యాలంటే సాధన కానీ పక్కన పారేయడంలో సాధనే ఉందండి. అంచేతనే ఈ అభ్యాస భ్రమ కూడా ఏమీ లేదు. ఈ యాంగిల్లో భాష్యకారులు చెప్పబోతున్నారా అని నాకు అనిపించింది, నేను మొత్తం వాక్యంతో చూడలేదు, మొత్తానికి పాయింట్ అర్థమైంది కదా. దీన్ని మళ్ళీ నేను మీ అందరి దర్శనము నాకు 24వ తారీఖు మీరు అనుగ్రహిస్తే నేను 24వ తారీఖు దీన్ని మళ్ళీ ముందుకు తీసుకు